பாடுதோ மகாராஜு. వాటి దేశాల లేడు మా పాలి దేవుడురా. ఆ చూపులో చురుకుతనం సూర్యుణ్ణి లేపునురా. ఆ నవ్వులో చల్లదనం చంద్రుణ్ణి చూపునురా. మాధరని కన్నదన్న సంబరానికి నీలి నింగి వంగుతున్నది మాధరని ఒక్కసారి మొక్కడానికి. ఈ రోజు మా నాన్నగారి పుట్టినరోజు, ఆయన పేరు మీద అర్చన చేయించండి. అయ్యా రెడీయా? ఒక్క నిమిషం ఉండు. అయ్యా కొంచెం ఆగండి, ఫ్లాష్ పనిచేయటం లేదు. నాన్నగారి పేరు మీద గుళ్ళు అర్చన చేయించాను, ఈ ప్రసాదం ఆయనకి ఇవ్వమ్మా. ఇదిగోండి దేవుడి ప్రసాదం. ఎవరు తెచ్చారు? మీ పుట్టినరోజు కదా, మన పాలేళ్లలో ఎవరో మీ పేరును అర్చన చేయించి తీసుకొచ్చారు. అయ్యా ఫ్లాష్ రెడీ. అయ్యా అందరూ వచ్చినట్టేగా? అందరూ వచ్చినట్టే. ఏమండి మన భానుప్రసాద్ని? నా కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చారు, త్వరగా తీ. ఊళ్ళో బడిగూడి కట్టించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. అందుకే మనిషికి 100 ఏళ్ళు, ప్రతిష్టకు 1000 ఏళ్ళు అన్నారు పెద్దలు. ఏం ప్రతిష్ట? మన ఊళ్ళో ఉచిత వైద్యశాల కట్టించాలని మా నాన్నగారు తాతగారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ల హయాంలో ఆ కోరిక నెరవేరలేదు. కనీసం మన కాలంలోనైనా ఆ కోరిక నెరవేరుతుందో లేదో. తప్పకుండా ఫలిస్తుంది. మీరు తలుచుకుంటే జరగని పని ఏది ఉండదు. అయ్యా నారాయణ వచ్చాడు. నమస్కారం బాబు. రా నారాయణ, నీ కూతురు పెళ్లి రేపే కదూ, వసుంధరా. అన్ని సిద్ధం చేసి ఉంచానండి. అవును, ఒక్కడవే వచ్చావు, పెళ్లి కూతురిని తీసుకురాలేదే? మీ చల్లటి చేతులతో ఇచ్చే మంగళ సూత్రాలకు బదులు దాని మెడలో ఉరిచాడు పడేస్తుంది. ఏం జరిగింది? రోజు వెళ్ళినట్టే నా బిడ్డ ఇవాళ కూడా సింగరాజు గారింటికి పనికెళ్ళిందయ్యా. ఈ మట్టిలో మాణిక్యాన్ని ఇన్నాళ్ళు గుర్తించలేదట్రా సింగరాజు. ఈ పిల్ల గుల్బర్గా సింగ్ రాయాల్సిందే. బాబుగారు. ఏమి, ఇంకో 2 రోజులు నీ పెళ్లి కాదు? అవును బాబుగారు. మరి అన్ని నేర్చుకున్నావా? అంటే? అదేనే శోభన అన్నాక ఎన్నో ఒడిదుడుకులుంటాయి, అవన్నీ నేర్చేసుకున్నావా? ఏం లేదు. అదే సినిమా మొదలెట్టే ముందు న్యూస్ స్త్రీ గుల్బర్గ మీకు 2 దండాలు పెడతారు. మొదలు మనకే సెంటు బాటిల్ పగిలిపోయింది. పంచాయతీ పెట్టించాలని పరిగెత్తుకొస్తున్నాను నా బిడ్డని.
సింగరాజు గారి ఇంటో నగలు కాజేసిందని పోలీసులు పట్టుకెళ్లారయ్యారితే పెళ్లి కావాల్సిన పిల్ల దాని మీద దొంగతనం మోపారు ఇప్పుడు దాని బతుకే తలారిపోయేట్టుంది ఈ సంగతి నలుగురికి తెలిస్తే నేను పిల్ల జలాతో సహా ఇంత విషం మింగి చావాల్సి వస్తుంది బాబు. రామదాసు అయ్యా ఎవరా ఇన్స్పెక్టర్ ఎవరో కొత్తగా వచ్చాడట స్టేషన్ కు వెళ్లి అమ్మాయిని వదలమని నేను చెప్పానని చెప్పు. నాకు ఆర్డర్ వేయడానికి మీ హరిచంద్ర ప్రసాద్ ఎవరయ్యా ఎస్పీనా డిఎస్పీనా రచ్చబండ మీద పంచాయతీ చేసే వాళ్ళందరికీ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేము చట్టం చదువుకుని ఉద్యోగానికి వచ్చాం పాపా. మీరు చెప్పినట్టే పని పూర్తి చేశాను సార్. శభాష్ మీ మామూలుగా సెంటర్ రాసి పెట్టాను వచ్చి పట్టుకెళ్ళు. అలాగే సార్. ఏదో చట్టం గురించి మాట్లాడతామట ఏంటి నీకు తెలిసిన చట్టం సెక్షన్ 51 ప్రకారం ఒక ఆడపిల్లని అరెస్ట్ చేస్తే 24 గంటల్లోగా కోర్టు హాజరుపరచాలి. హాజరుపరచావా? ఏంటి నీకు తెలిసిన చట్టం సెక్షన్ 52 53 ప్రకారం నేరస్తురాలను ఒక అమ్మాయిని సాయంత్రం 6 గంటల తర్వాత పోలీస్ లాకప్లో ఉంచకూడదు. సెక్షన్ 54 55 ప్రకారం నేరస్తురాలతో ఒక లేడీ పోలీస్ కానిస్టేబుల్ ఉండి తీరాలి. సెక్షన్ 56 57 ప్రకారం నేరస్తురాలను ఒక లేడీ ఆఫీసర్ విచారించాలి. ఇవన్నీ చేసావా? ఏంట్రా నువ్వు నాతో మాట్లాడే చట్టం? ఇండియన్ పినల్ కోడ్ అంటే నీ ఇంటి మంచం కోడ్ కాదు. ఇక్కి తొక్కి కుక్కి చేయడానికి మీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఈ కేసు కోర్టు దాకా వెళ్తే కదా నేను కోర్టు రావడానికి. రామదాసు ఎస్పీ ఫోన్ చేయి. నెంబర్ 3848468. ఎస్పీ గారా? నమస్కారం అయ్యా, నేను హరిశ్చంద్ర ప్రసాద్ గారి పియ్యని. అయ్యగారు తమతో మాట్లాడతారట. హలో. నమస్తే సార్. నమస్తే, నేను మీ స్టేషన్ నుంచే మాట్లాడుతున్నాను. ఇక్కడ మీ ఎస్ఐ ఏదో రూల్స్ గురించి మాట్లాడుతున్నాడు. మీరెందుకు స్టేషన్కి వెళ్ళారండి? ఫోన్ అతనికి ఇవ్వండి, నేను మాట్లాడతాను. సార్ ఏవయ్యా నీకు బుద్ధి ఉందా? స్టేషన్కి ఎవరిని రప్పించావో తెలుసా? హైకోర్టు అంత మనిషి అయ్యా ఆయన, ఆయన్నే మున్సిఫ్ కోర్టుకు రమ్మన్నామంటే AK-47తో వీపుకోకున్నట్టే. ఆయన ఏం చెప్తారో బుద్ధిగా విని చెప్పింది చెప్పినట్టు చేయి. ఎస్ సార్. అన్న, నీ మీద పంచాయతీ పెట్టబోతున్నారు. ఏంట్రా తలపాగలు చుట్టుకుని తొగదనమ్మని పోజులు ఎట్టి నిలబడ్డారు? ఎంత పరికి నాయవాళ్ళారా, కావలసినంత సంపదనిచ్చారు, కంప్యూటర్ బ్రెయిన్ ఇచ్చారు, కానీ పరువుని కంపు కొట్టించారు కదరా. దాన్ని కవర్ చేసుకోవడానికి సెంటు రాసుకోలేక చెప్తున్నారు. ఊరి జనం హరిశ్చంద్ర ప్రసాద్ గారికి ఇచ్చే మర్యాదలు 100 కూడా లింగరాజు సింగరాజు ఇవ్వడం లేదు కదరా. అబ్బల్లారా, మీరు ముందే చచ్చిపోయారు కాబట్టి బతికిపోయారు, లేకపోతే ఇప్పుడు నా చేతుల్లో చచ్చి ఉండేవాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారంటే హైకోర్టుతో సమానం అని మా కొలీగ్స్ అంతా అంటుంటారు. ఆ హైకోర్టు ఎలా ఉంటుందో కళ్ళారా చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలిగింది. ఆ హైకోర్టుకే జడ్జి మీరు, మీరంత మాట అనకూడదు. వీడు నా పెద్ద కొడుకు రవిప్రసాద్, డాక్టర్గా చేస్తున్నాడు. ఆమె మా పెద్ద కొడుకు. నమస్తే. నమస్తే. వీడు నా రెండో కొడుకు దివాకర్ ప్రసాద్, ఇంజనీర్ చదివి కాటన్ మిల్ పెట్టాడు. ఆమె రెండో కొడుకు. నమస్కారం. వీళ్ళు నా మనవరాళ్ళు. ఇది పెద్దోడు కూతురు, ఇది చిన్నాడు కూతురు. జడ్జి గారికి నమస్కారం పెట్టండి అమ్మా. నమస్కారం తాతయ్య గారు. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఇకపోతే ఇది నా ఒక్కగానొక్క కూతురు శాంతి, బిఏ చదువుకుంది. ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం అండి. కళ్యాణ ప్రాప్తిరాస్తు. చూడండి, నేను ఇక్కడికి జడ్జిగా రాలేదు, పెళ్లి పెద్దగా వచ్చాను. మా స్నేహితుడు దక్షిణామూర్తి కూడా హైకోర్టు జడ్జే. వాళ్ళ అబ్బాయి వేణుగోపాల్ కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చాలా మంచి కురాడు అమ్మా, అబ్సల్యూట్లీ నో బ్యాడ్ హ్యాబిట్స్. మా దక్షిణామూర్తికి మీతో సంబంధం కలుపుకోవాలని ఆశ, మీతో మాట్లాడమని నన్ను పంపాడు. ఆయన గురించి విన్నాను. వాళ్ళ ఇంటికి మా అమ్మాయిని కోడలుగా పంపించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. పద్ధతి ప్రకారం వచ్చి మా అమ్మాయిని చూసుకోమనండి, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకండి చూడటం? దేవుడి కుటుంబంలో దేవతలు ఉంటారు కానీ దెయ్యాలు ఉండవు కదా. ఏకంగా నిశ్చితార్థానికే రమ్మని చెప్తాను. సరే, మరి నేను వెళ్ళొస్తాను. భోంచేసి బయలుదేరండి. ఒక్క నిమిషం. కమ్ 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 రండి.
ఎవరి కోసం చూస్తున్నావు? అది మన భానుప్రసాద్. ఇక్కడ శుభకార్యం గురించి మాట్లాడుతుంటే నువ్వు అశుభం కోసం ఎదురు చూడకు. అరే భాను, మన ఇంటికి బంధువులు వస్తున్నారు, వాళ్ళు మన గెస్ట్ హౌస్లో దిగుతారు, నువ్వు వెళ్ళి దాని దగ్గర ఉండి శుభ్రం చేయించు. ఎవరు వస్తున్నారు? అది తెలుసుకుని మాత్రం ఇప్పుడు నువ్వేం ఉద్ధరిస్తావు? వెళ్ళి చెప్పిన పని చేయి. తెలుసుకుని ఏం ఉద్ధరిస్తావు అన్నారు నేను ఈ మాట అడిగితే. అయినా ఎవరు వస్తే మనకెందుకు? వాళ్ళు చెప్పింది చేయటమే మన పని. వచ్చేవాళ్ళు ఎవరో ముఖ్యమైన వాళ్ళే అయి ఉంటారు, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండమంటారు? ఏడుస్తాడు కదా, ఆకలి అవుతున్నట్టుంది, అదేంటో చూడు. పిల్లాన్ని నేను చూసుకుంటే బాతుల్ని ఎవరు చూసుకుంటారు బాబు? బాతుల్ని మేము చూసుకుంటాం గానీ ఆ చెట్టు చాటుకి వెళ్ళి పాలు. నోకరాజు కర్ర తీసుకో, తీసుకో. అలాగే బావా, గుడ్ జాబ్. బావా మనల్ని కాదు బాతుల్ని. మాకు తెలుసు కానీ బాతులకి తెలియదు కదా. కొద్దిగా జనరల్ నాలెడ్జ్ లేని పిల్లలా ఉంది. జనరల్ నాలెడ్జ్ నీకు తెలియదులే. బెక్ 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 బెక్. ఆ బాతు బచ్చ గళ్ళు తప్పట్లేదు, వెళ్ళి చూడండి. అలాగే. కొత్త పిల్లని సినిమా తీసుకెళ్తున్నట్టుగా ఇలా బాతులు రోడ్డుకి అడ్డంగా నెమ్మది తీసుకెళ్తారంటే పక్క ద్వారానే. వి డోంట్ నో వైఫ్ మ్యాటర్స్, వి ఆర్ బ్రహ్మచారీస్. బాబు ఈ బాతుల్ని ఏం చేస్తారు? ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించి కంప్యూటర్ నేర్పిస్తారు. పేరేంటో? టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. అంటే గుడి మెట్ల నూకరాజు. అంకల్, ఆ బాతు బచ్చ గారితో మీటింగ్ ఏంటి? వచ్చేయండి. వస్తానమ్మా, క్లీర్ చేయించి వస్తున్నా. ఇదిగో బాబు, ఇలా వెళితే సూర్యపట్టు వస్తుందా? ఇలాగే వెళితే చెయ్యి నొప్పి వస్తుంది. ఇది కిందికి దించి వెళ్ళినా కూడా సూర్యపట్నం వస్తుంది. అవును, ఇంతకీ సూర్యపట్నం ఎందుకు వెళుతున్నట్టు? రెండు గేదెలు కొని మెడికల్ కాలేజీలో చేరుద్దామని. బాబా విన్నావుగా వాడి తలతిక్క సమాధానం. ఇప్పుడు చూస్తుండు ఆ మిలిటరీ మియావగాడి పొగరు దించేస్తా. ఈ దారిన కారు వెళ్ళదండి. ఏ బ్రిడ్జి రిపేర్ అండి. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? బండిని వెనక్కి రివర్స్ తీసుకుని అలాగే 3 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోండి, మెయిన్ రోడ్డు వస్తుంది. అట్నుంచి లెఫ్ట్ కి తీసుకుని తిన్నగా 4 కిలోమీటర్లు దూరం వెళ్ళండి. అక్కడ ఓ బోర్డు రాసిపెట్టి ఉంటుంది, సూర్యపట్నం కు దారి అని. ఫ్రమ్ దేర్ ఈజీ. థాంక్స్ బాత్ బచ్చాలు. యూ థాంక్, ఐ థాంక్. టాటా, బాయ్ బాయ్. లేకపోతే మనల్ని బాతు బచ్చగాళ్ళు అంటారా? ఇప్పుడు మనం ఇచ్చిన దెబ్బకి 20 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వాళ్ళు బచ్చా బాతుగాళ్ళు అయిపోతారు. కడుపు నిండా పాలు తాగావా నాన్న? చిచ్చిచ్చి ఏ చిచ్చి. అవును, ఇందాక మనం ఈ రూట్ లోనే కదా వచ్చాం. అవును, ఈ రూటే. ఏమా, ఈ దారిలో వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చే. మరి బ్రిడ్జ్ రిపేర్ అన్నారు, భలే ఓళ్ళే. అసలు ఈ దారిలో బ్రిడ్జ్ లేదమ్మా. ఆ బాతు బచ్చగాళ్ళు మనకు బురుడి చేశారమ్మా. ఏమా, ఇంతకు ముందు బాతులు ఇద్దరు మగాళ్ళు మేపుతున్నారే, వాళ్ళు ఏరి? వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లో ఉంటారు. బాతు బచ్చాలు, మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారింట్లోనే ఉంటారా? చెప్తా. రండి. హలో 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 హలో. She's my sister Swapna. Hello. I'm my uncle, Major Edilaya. Jai Hind. పాకిస్తాన్కి మన సైన్యాన్ని చూస్తే సింహస్వప్నం, నన్ను చూస్తే ఎద్దు స్వప్నం. అవును మావయ్య, మన మిలిటరీలో వంట చేసేది నార్త్ ఏరియనా సౌత్ ఏరియనా? ఇద్దరు కాదమ్మా, తాడేపల్లి గుడేరియన్.
ఆయనే ఈయన. అవును, మీ అమ్మగారు నాన్నగారు రాలేదేంటి? ఈరోజు కోర్టులో ఒక ముఖ్యమైన కేసుకి జడ్జిమెంట్ ఉంది, సాయంత్రం ట్రైన్కి బయలుదేరి వస్తామన్నారు. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? దారిలో ఇద్దరు బాతుబచ్చాగాళ్ళు మాకు హాత్ ఇచ్చారు, రాంగ్ రూట్ చెప్పి 20 కిలోమీటర్లు తిప్పించారు. ఎవరై ఉంటారబ్బా? నౌకరాజు, మన సున్నం బకెట్లకి కన్నం పడేలాగా ఉంది. ఐసి మూసేయ్. ఆ బాతుబచ్చాగాళ్ళు మీ ఇంట్లోనే పనిచేస్తున్నారంట. మా ఇంట్లోనా? ఎవరన్నాయా? బావా, చెబితే విన్నావా? అనవసరంగా వాళ్ళని తప్పుదారి పట్టించావు. నేనా? వాళ్ళు గనక నా చేతికి దొరికితేనా? మీరు చెప్పినట్టు వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే వెంటనే పనిలోంచి తీసేస్తా. బావా, మన రిజర్వాయర్ రీసౌండ్ ఇచ్చేలా ఉంది, పద. బాను, ఎలారా రమ్మంటే వినిపిస్తా? ఇప్పుడు మనకి బకెట్లే హెల్మెట్లు. ఇక్కడ బాతులు మేపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటా చెప్పండి, వాళ్ళని AK-47తో ఏకేస్తా. పీకెవలేవో ఇస్టిక్కరు. నేను చెప్పాను కదండి, ఇక్కడెవరో అలాంటి పనిచేసే వాళ్ళు ఉండరు. బహుశా తోటలో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. నేను కనుక్కుంటానులేండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, సాయంత్రం వచ్చి కలుస్తాం. బాను, వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరని చూసుకో, మర్యాదలకు ఏ లోటు రాకూడదు. అందరి దగ్గర ఆకతాయితనంగా ప్రవర్తించినట్టు వీళ్ళ దగ్గర ప్రవర్తించకు, అర్థమైందా? కారులో లగేజ్ ఉంది, వెళ్ళి పట్టుకురండి. అరే ఒరిజినల్ ఉంది కదా, ఎంత అందంగా ఉందో ఈ చెవులు ఈ కొమ్ములు. అవునంకల్, చాలా బాగా చేశాడమ్మా, ఒరిజినల్ లాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ ఫేస్ కవర్ చేసుకుని కనిపిస్తున్నారేంటి? అది ఆంజనేయ స్వామి మా కోసం వ్రతం చేస్తున్నాడు. అదే, మేము ఆంజనేయ స్వామి వ్రతం చేస్తున్నాం. వ్రతం పూర్తయ్యేదాకా ఏ లేడీ ఫేస్ మేము చూడం. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగా ఉందే. బీబీసీ లో విని ఉంటారు. నో డౌట్ అమ్మా, ఈ గొంత బాతుబచ్చాగాది. ఇస్ ఇట్? ఒక్కసారి మీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి, పూర్తిగా తిరగండి. బాతుబచ్చాలు మీరేనా? బాతుబచ్చాలా? ఎవరు బావా? అదే కదా. షట్ అప్! బాతుల్ని మేపుతూ దారిలో మీరు మాకు రాంగ్ రూట్ చెప్పలేదు. అదే బావా, ఆ రోజు మన పేరు మీద ఊళ్ళో అప్పులు చేశారు. ఒక నీలాగా పొడుగ్గా ఎర్రగా బాలీవుడ్ హీరోలా ఉంటాడు, ఇంకోడు పొట్టిగా దిట్టంగా నాలా హాలీవుడ్ హీరోలా ఉంటాడు. అదే వాళ్ళ గురించే కదా వీడు చెప్పేది కదండి. యూ డౌట్ మీ? నో 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 నో, మా ఇద్దరికి వాళ్ళిద్దరూ డబుల్ యాక్షన్ అన్నమాట. డబుల్ యాక్షన్? యా, వాళ్ళు మాలాగే ఉండి పిచ్చి వేషాలు వేస్తుంటే విలేజ్ లో మా ప్రెస్టేజ్ డామేజ్ అయిపోతుంది. మీ అయ్యగారు రానివ్వండి, సింగిల్ యాక్షన్ డబుల్ యాక్షన్ తేలిపోతుంది. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, ఉండు బావా. వాళ్ళు ఏదో సిటీ నుంచి వచ్చారు, పొల్యూషన్ దెబ్బ కిడ్నీలు మసిపెట్టి ఉంటాయి. ఈ పొలాల్లో అటు ఇటు తిప్పితే కిడ్నీలు క్లియర్ అవుతాయి అనుకున్నాను. నా కరుణాహృదయాన్ని అర్థం చేసుకోకుండా వీళ్ళు కంప్లైంట్ ఇస్తారా? ఆ, ఈ మాత్రం దానికి డబుల్ యాక్షన్ ఎందుకు? కాల్ షీట్లు దండగా సింగిల్ యాక్షన్. ఇప్పుడు ఏమంటారు, ఏమంటారండి మీరు? వస్తాం, టేక్ రెస్ట్, హాయ్ మిలిటరీ మియా. బాతుబచ్చాలు, జాలి లేకుండా నన్ను 20 కిలోమీటర్లు తిప్పించి ఇక్కడ మీరు జాలీగా ఆడుకుంటున్నారా? చెప్తా. ఏయ్ మ్యామ్, కమ్ హియర్, కమ్ ఆన్. ఇక్కడ బట్టలు ఐరన్ చేయడానికి, ఐ మీన్ ఇస్త్రీ చేయడానికి కొట్టుందా? ఐరనింగ్ అనే అడగండి, నాకు బాగా అర్థం అవుతుంది. మా బావ ఎడ్యుకేషన్ లో పూరే కాని నేను మాత్రం హీరోని. ఐఎమ్ టెంపుల్ స్టెప్స్ రైస్ పీస్ కింగ్. టీ టీ టీనా? అలాంటి డిగ్రీ ఉంటుందా? ఉంది. టీ 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 అంటే తినడం, తిరడం, తొంగడం. చూడండి టీ 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 గారు, మీ బయోగ్రఫీ ఎవరికి కావాలి? ఇక్కడ ఇస్త్రీ చేయడానికి కొట్టు ఉందా లేదా? ఉంది. అయితే నువ్వు వెళ్ళి నా బట్టలు ఇస్త్రీ చేయించుకురా. నేను? ఏ, నువ్వేం ప్రిన్స్ చార్లెస్ కజిన్ బ్రదర్వా?
అన్ని దగ్గరుండి చూసుకోమని మీ అయ్యగారు చెప్పారా లేదా? వీళ్ళు చాలా ముఖ్యమైన బంధువులు, ఏం కావాలో దగ్గరుండి చూసుకో, మర్యాదలకు ఏ లోటు రాకూడదు. సరే చెప్పండి. ఈ బట్టలు తీసుకెళ్ళి ఇస్త్రీ చేయించుకుని రండి. అవి ఇస్త్రీ చేసిన బట్టలేగా? ఇప్పుడు నలిగిపోయి ఉన్నాయిగా. ఇస్త్రీ చేసిన సాపు కానంత నలిగిపోయి ఉన్నాయి. వెళ్ళి ఇస్త్రీ చేయించి పట్టండి. అరే బాధ బచ్చను ఉండరా అన్న. నాన్నా, పాతుల్ని కంప్యూటర్ చదివించే మనగాడు నువ్వే కదా, నిన్ను ఉట్టి జైలుతో పంపిస్తే ఏం బాగుంటుంది? నా బట్టలు కూడా ఇస్త్రీ చేయించి పట్టరా. ఎంటలుకో తీసుకురా. అన్నా. ఏం నాన్నా? ఈ బట్టలు నీళ్లు చల్లే కదా ఇస్త్రీ చేయించాలి. మంచి నీళ్లు చల్లి. ఓ నా చేత కట్టారు మోస్తారా రావట్లేదు. కొంచెం రైట్ రా, ఇప్పుడు కొంచెం లెఫ్ట్ రా. ఇప్పుడు అంకుల్ ఏంటో, అసలు మొహమే కనపడి అడగట్లేదు. ఎద్దులయ్య గారు, కెమెరాకున్న మూత తీస్తే ఆమె మొహం కనపడుతుంది. తమరు మూసుకుంటే మేము తీసుకుంటాం. అన్నా నా బట్టలేవిరా. చిన్న మిస్టేక్ జరిగింది మిలిటరీ మియావ్ గారు. ఇస్త్రీ వాడు మందు మీద ఉన్నాడు, ఇస్త్రీ పెట్టే కాక మీదుంది. ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇస్త్రీ పెట్టెను మీ బట్టల మీద పెట్టి సొయ్యి 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 అనిపించాడు. ఇదిగో ఈ చిన్న ముక్క మిగిలింది. అది కూడా లోపలున్న ఈ తెల్ల గుడ్డను చూసి మీ కాలరే అని గుర్తుపట్టాను. అది కాదన్నా, మూత కూడా తీయకుండా ఫోటోలు తీసావు కదా, ఫిల్మ్ కూడా పెట్టావో లేదో అని డౌట్ వచ్చి చెక్ చేశా. పెట్టావన్నాడమ్ము. ఎప్పుడు కనపడిసావట్లే. ఎరా రైస్ పీస్ కింగ్, పనులన్నీ శుభ్రంగా జరుగుతున్నాయా? ఎద్దులా కష్టపడి మరీ పని చేస్తున్నాడు ముద్దులయ్య గారు. ఐఎమ్ సారీ ఎద్దులయ్య గారు. మీ దోస్త్ ఎక్కడా? దోస్త్ తింటానికి వెళ్ళాడు. ఎప్పుడు చూడు, తిండి తిండి తిండి. నువ్వేంట్రా చీపురుతో కారు తుడుస్తున్నావు? కారుతో చీపురు తుడిస్తే బాగుండదు కదా సార్, అందుకని. అయినా మా ఊళ్ళో లెట్రిన్లన్నీ ఈ చీపురుతోనే శుభ్రం చేస్తాం సార్. వాటి కంపే పోగాలేంది, ఈ కారు క్లీన్ అవ్వదా? భూమి నా దేశం తదా తదామి, భూమి నా దేశం తదా స్మదామి, సదా స్మదామి. పక్క సిక్కిన మొక్కల్నే ధర్మసేన్ బాబు. మీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారా? ఓ ధర్మాత్ముడు ఇచ్చాడా బాబు. మెచ్చోళ్ళు అరిచానా, తీసుకో డ్రెస్ ధర్మం చేయించాడా. మరి కాలరం అయిందిరా. వాళ్ళ ఇంట్లో గంగిరేజ్ వచ్చిందంట, గంటేసి దాన్ని మెల్లో కట్టడానికి తీసుకెళ్ళాడా. ఓ దాని వేరే చూరకన్నా, మీరు ఇక్కడే ఉన్నారా? ఇప్పటిదాకా ఉన్నాడు, ఇక ఉండడు. ఈయన కూడా కర్ణుడికి కసిరి బెతర్ లాంటి వాడు. ఏ చేయడా, వచ్చి పిసినరాడ ధర్మంతో 10 పైసలు వేసలేడా? ఇదిగా నేనే నీకు 10 రూపాయలు ఇస్తాను. ఓ బ్లేడ్ కొనుక్కున్న మేసం గురించుకో, ధర్మం గురించి తెలియని దరిద్ర పోడా. నేను వెళ్ళొస్తాను బాబు, వెళ్ళొస్తానా. మిలిటరీ మియావ్, ఈ డ్రెస్ లో మీరు మేజర్ చంద్రకాంత్ రావు ఉన్నారు.
ఆడోకు నన్నా, నా బంగారు కొండ కదా, ఈ ఆడోకు రానన్నా. ఏంటే పిల్లోడు ఏడుస్తూనే ఉన్నాడు? ఏంటో పొద్దు నుంచి ఇదే వరుస. సర్లే నిద్రపుచ్చు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే. అదిగో భానుబాబు పాట మొదలు పెట్టాడుగా, ఇంకేడేడు పాపి హాయిగా నిద్రపోతాడు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువ్వే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే. రోజావే చిన్ని రోజావే. ఎదురొస్తే ఎలుకలు భయపడాలి గాని మనుషులు ఎందుకంటే భయపడ్డాం? నువ్వెవరు? ఈ ఇంటి పని మనిషి మమ్మీ. ఇదిగో పెళ్లి లగేజ్ పట్రా. అలాగేనండి. గొప్పదా ఏమిటా మా మాటలు, అలాంటి పనులు ఆయనకి చెప్తావేంటి? ఏంటన్నా పని మనిషిని పట్టుకుని ఆయన అయినా అంటారు? ఆయన పని మనిషి అయి ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు అబ్బాయి అయి ఉంటాడు. ఆ పొలికలు కనపట్టలా బాబు? మీరు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అబ్బాయే కదా? అవునండి. లగేజ్ మీరు పోయిటేయండి బాబు, కింద పెట్టేయండి. రేపు నిశ్చితార్థం కదా, ఇంటి దగ్గర బోర్డు పనులు పెట్టుకుని ఇలా వచ్చారేంటి? నిశ్చితార్థం వియాల వారిని బాగానే ఆట పట్టిస్తున్నారు. పని మనిషిగా నటించి మా అమ్మాయిని మోసం చేశారు. నిశ్చితార్థం గురించి తెలియనట్టు మా దగ్గర నాటమాడుతున్నారు. బాగాలేవారండి మీరు. లేదండి నిజంగా నాకు తెలియదు ఎవరికి నిశ్చితార్థం. మీ చెల్లెలకి మా అబ్బాయికి రేపే నిశ్చితార్థం. నిజంగానే నాకు తెలియదండి. నువ్వేం చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును నువ్వేం చదువుతున్నావు? ఐఏఎస్. సరే మీ భానుబాబా ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఆంటీ మా తాతయ్యకి బాబా అంటే కోపం, ఆయన నిద్రలు పడితే ఇంకేముంది పాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది, మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది. అలాగే. ఆంటీ రండా ఆంటీ మా ఇల్లు చూద్దురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను.
కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలని ఉందమ్మా. నేను పిలిచింది మిమ్మల్ని అన్నయ్య. ఎందుకు? ఏం లేదు, భానుప్రసాద్ గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామని. ఏంటన్నయ్య అలా చూస్తున్నారు? ఏం లేదు, భానుని భానుప్రసాద్ గారు అని గౌరవంగా పిలిచిన మొదటి వ్యక్తి నువ్వే, అందుకే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. చెప్పమ్మా, అతని గురించి నీకు కావాల్సిన వివరాలు ఏమిటి? ఈ ఊళ్ళో హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ గారిది పెద్ద ఫ్యామిలీ, డబ్బున్న ఫ్యామిలీ కూడా. మిగిలిన ఇద్దరు కొడుకులు గొప్పింటి బిడ్డల్లాగే బ్రతుకుతున్నారు. కానీ భానుప్రసాద్ గారు మాత్రం ఎందుకు అలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళంతా అతన్ని కాని వాళ్ళలా చూస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? భానుప్రసాద్ కథ వింటే భగవంతుడు కూడా బాధపడతాడమ్మా. భానుకి చిన్నతనం నుంచి చదువు వంటపట్టలేదు, అతనికి ఎప్పుడు సున్నా మార్కులే వచ్చేవి. ఈ విషయం తెలిస్తే తండ్రి తిడతాడని పలక మీద సున్నా మార్కులు చెరిపేసి 100కి 100 మార్కులు వేసుకుని తండ్రికి చూపించేవాడు. అయినా సరే వాళ్ళ నాన్న తిట్టేవాడు. 100కి ఎన్ని సున్నాలు ఉంటాయో తెలిస్తే కదమ్మా, 4-5 సున్నాలు వేసి తీసుకెళ్లేవాడు. వాళ్ళ నాన్నకు దొరికిపోయేవాడు. చదువు మీద శ్రద్ధలేని భానుప్రసాద్ స్కూల్కి మాత్రం ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా వెళ్లేవాడు. దానికి కారణం అతని మేనత్త కూతురు మాధవి, అతనికన్నా 2 ఏళ్లు చిన్నది. ఒకరోజు మాధవి హోంవర్క్ చేయలేదని మాస్టర్ కొడుతుంటే ఆమె ఏడవడం చూసి తట్టుకున్న భాను మాస్టర్ని చావచ్చుతో కొట్టాడు. అంతే, ఆ రోజు స్కూల్కు పులిస్టా పెట్టిన వాడు మళ్లీ స్కూల్ వైపు కన్నెత్తి చూడలేదు. ఇలా తనకు తెలియకుండా చేసిన 2-3 తప్పుల వల్ల భానుప్రసాద్ అల్లరోడని ఆకతాయని ముద్రపడిపోయింది. అతను పనికొచ్చే పని చేసినా పనికిమాల పనిలా కనపడేది వాళ్ళ నాన్నకి. అందరి ఆప్యాయతలకి దూరమైన భాను కాస్తో కూస్తో ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం మాధవి. అప్పట్లో ఆమె హాస్టల్లో ఉండి చదువుకునేది, శని ఆదివారాలు మాత్రం ఇంటికి వస్తుండేది. ఆమె వస్తుందంటే భానుకి పండగే పండగ. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూవే రోజావే. రోజావే చిన్ని రోజావే, రాగాలే రూవే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. మందాలంటూ దూకే కెరటం నా ప్రేమే నాలో, ఆహోరు నీ పేరునే పలికే మంతో నా గుండెలో. దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్నా. నాలో నేనే లేనే లేను, నేను నిన్నే నాలో కొలుంచాను. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరా. మెరుపంటి నీరాకకే మనసే మేఘల్లా మారిందిలే.
తలపేతాకి కదిలి నిలువెల్ల కరిగిందిలే తొలిచిను కేతాకే నేలల్లే నేనే పులకించా నీ ఊహతో రానే రావు నమాలు కానీ నీలో చదివా ప్రియ వేదాలు రోజావే చిన్ని రోజావే రాగాలే బాబో విజయవాడ బస్సు వచ్చేసింది. వచ్చేసింది అర్ధరాత్రి కనాచ కళలు మిట్ట మధ్యాహ్నం అంటున్నాడు. బాగున్నావు మధు? ఇటు పర్వాలేదు, నేను తీసుకొస్తాను. అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా, అంతకన్నా ముసలాన్ని నీకు తేలేకపోయాను తల్లి. జగమే మాయా బ్రతుకే రాబా, వెళ్ళిపోదాం. దేనికి? నాకు ఈ నాటకం నచ్చలేదు. ప్రేమించింది ఒకళ్ళని, పెళ్లి చేసుకునేది మరొకళ్ళనా? అందులోనూ రేపు మాప చచ్చిపోయి ముసలాన్ని చేసుకుంటుందా? అవును, తప్పు కదా. ఈ నాటకంలో ఆ ముసలాన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు అంతే కదా? దీనికి వెళ్ళిపోవటం ఏంటి బావా? నాటకం ఏం చూడండి మీరు? నాటకం మంచి రసపట్టులో ఉంది బావా. డబ్బులు ఏమైనా ఇవ్వాలనుకుంటే నాకివ్వు. నాటకం అయ్యాక పార్వతి జాకెట్టుకు నేనే గుచ్చుతాను. మాధవకి ఇష్టం లేని నాటకం నీకెలా నచ్చిందా? మాధవ్కి నచ్చలేదా? నచ్చలేదు. అయితే నాకు నచ్చలేదు, అందుకే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. ఎవడరా ఈ నాటకానికి ఆర్గనైజర్? కమాన్ చెన్నయ్య గారు పిలుస్తున్నారు. నమస్తే సార్. నమస్కారం. నువ్వైనా నాటకం ఇచ్చేది? ఎస్ సార్. దీనికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, మ్యూజిక్, డైరెక్షన్ అన్ని నేనే సార్. ఏంట్రా కదా బంగారం లాంటి అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేస్తావా? దేవదాస్ కథ అలాగే ఉంటుంది. అయితే మార్చేయి, మా మాధవకి నచ్చలేదు. స్టోరీ మార్స్తే బావా, ఒక కిక్ ఇచ్చానంటే కిక్ దానంత అదే వస్తుంది. కథ మార్చబోయ్. ఓకే, ముసలాడి రమ్మను. రే అబ్బాస్, లేకపోతే నరికేస్తారు. నమస్కారం. ఈ వయసులో ఆ పసిపిల్ల మెళ్ళ తాళి కడతావా? డైరెక్ట్ గారు కట్టమన్నారని కట్టేశానండి. బావా, వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తగలిగితే నీకంటే అదృష్టవంతుడు ఉన్నాడు. మరి నా బేట ఇంకా తీసుకోలేదయ్యా. పంపించవయ్యా, లేకపోతే తంతాడు. సీ మిస్టర్ అబ్బాస్, చేంజ్ యువర్ నేమ్ ప్లీజ్. అలాగేనయ్యా, అలాగే. ఏమో ఇంకా నిలబడి చూస్తావు? వెళ్ళి దేవదాస్ కప్పలకు పెళ్లి చేయి. ఇదిగో దేవదాసు, ఆ పిల్ల మళ్ళీ తాళి కట్టు. అలాగే. ఇదిగో ఆ తాళి ఏదో కట్టవే తొందరగా. తాళి ఎక్కడ? అదిగో ఆ పిల్ల బిళ్ళ ఉంది కదా. ఆ పిల్ల బిళ్ళ ఉంది, ఆ బుస్సోడు కట్టి అదే తీసి మళ్ళీ కట్టవే బాబు. లాజిక్లకు పోతే నా తాడితో గిట్టుంది. కట్టమంటుంటే కమాన్ అయితే మన కలర్ టీవీ కళలు నెరవేరైపారు. మళ్ళీ సాంగ్ పాడి స్టెప్ లేదా దేవదా? వేసుకో. పెళ్లి కడ వచ్చేసిందే బాలా,
ఏదమ్మా ఆ చూపించు నీచంగా అయ్యో నేను అడిగింది ఈ ఆ కాదయ్యా ఆ ఓహో ఈ ఆ కూడా తెలియకుండా కంటి డాక్టర్ని ఒంటి డాక్టర్ని అయిపోయాను అనుకున్నావా నీచంగా నేను అడిగింది ఆ అమ్మాయిని ఆ నోరు తెరవమని ఆ అమ్మాయిని ఒళ్ళు బాగాలేదని తెచ్చాం ఒళ్ళు బాగాలేదని కాదు యూ షట్ అప్ మ్యాన్ నువ్వు నోరు తెరవమని నీచంగా పెద్ద జ్వరం ఏం లేదు నీచంగా ఇంజక్షన్ ఇస్తే అదే తగ్గిపోతుంది నర్స్ ఇంజక్షన్ పట్టరా నీచంగా నోకరాజు ఇంజక్షన్ అంటే సూదే కదా అవును బావా ఇదిగో డాక్టర్ గారు ఇంజక్షన్ ఏమేయొద్దు మా మాదకు నొప్పి వస్తుంది మా ఊళ్ళో అయితే డాక్టర్ పసర మందులతో నయం చేస్తాడా ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో మాకు తెలీదా నీచంగా నువ్వేం చెప్పక్కర్లేదు అయినా చిన్న సూదే నొప్పే ఉండదు నీచంగా అయితే ఆ సూది నాకేంటి నొప్పిగా ఉందలేదు చూస్తాను అబ్బా ఇతంతో చాలా తలనొప్పుకుందామా నీచంగా బావయ్యా బయటికి వెళ్ళి కూర్చోండి ఇద్దరిని వెళ్ళమంటున్నాను వెళ్ళాడు బయటికి ఏంటి ఇంజక్షన్ ఇచ్చాడా అవును అయితే నువ్వు వెళ్ళి కార్లోకి వచ్చో మేము వెళ్ళి ఫీజు ఇచ్చేస్తాం నోకరాజు ఇదిగో పశువులు డాక్టర్ దగ్గర మనుషులకి ఏంట్రా పని అర్జెంట్ గా వెళ్ళిపో డాక్టర్ గారికి ఫీజు ఇవ్వాలి నా స్టేట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వమంటే నీ సెంటిమెంట్ ప్రకారం ఇంజక్షన్ ఇస్తావా ఏమిటా నీ దబాయింపు నేను ఇచ్చిన ఇంజక్షన్ చిన్నపిల్లలకి ఇచ్చిన ఇంజక్షన్ నిజంగా నోకరాజు వస్తున్నా బావా ఏం చేస్తున్నావయ్యా దొరికింది అయ్యి బాబు దాంతో పడితే కోమలోకి వెళ్ళిపోతున్నాయి బాబు డాక్టర్ డాక్టర్ ఎంతో నెంబర్ పేషెంట్ బాతో మెలకలు తిరుగుతున్నాడు ఇంజక్షన్ ఇమ్మంటారా ఈ రోజు నుంచి హాస్పిటల్ లో ఇంజక్షన్స్ బ్యాన్ ఓన్లీ టాబ్లెట్స్ దట్స్ ఆల్ అదేంటి డాక్టర్ నీచంగా అబ్బా కొట్టిందిరా నీచంగా ఏంటి డాక్టర్ కి ఇంజక్షన్ పొడిచారా అందుకే మిమ్మల్ని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్ళను మరి నీకు ఇంజక్షన్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటావా ఏంటి ఇలా రోజుకో గొడవ పూటకో సమస్య భాను ప్రసాద్ కి మాధవికి పెళ్లి జరిపించేస్తే భాను ఒక దారిలో పడతాడని బాధ్యత తెలిసొస్తుందని ఇంట్లో అందరూ పెద్ద ఆయనతో చెప్పారు మేకపల్లిని ప్రేమగా పెంచి అమ్మోరికి బలిచ్చినట్టు మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని కొంతుకోయమంటావా పాపం ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని మనమే దిక్కన్ని అనుకోనిచ్చింది దానికి ద్రోహం చేయలేదు ఇందులో ద్రోహం చేయడమే ఉందండి వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా అన్ని మన చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా మాధవి చదువుకుని డిగ్రీ తీసుకుపోతుంది నీ కొడుకేమో వేలు ముద్రగాడు అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికి ఏం అర్హత ఉంది అర్హత ఏమిటండి అర్హత మాధవ్ అంటే వాడికి ప్రాణం ఆ ఒక్క అర్హత చాలదంటారా మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం ఎప్పుడు చూసినా వీడి వెంటే తిరుగుతూ ఉంటుంది అవునన్న మాధవికి అన్నయ్యకి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారుతాడు ఇందులో ఆలోచించడానికి ఏముందండి అనుమానంగా ఉంటే మాధవనే పిలిచాడగండి నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే నేను గీచిన గీత మాధవ ఏ నాడు దాటలేదు మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించమని చెప్పు ఏర్పాట్లు ఊరంతా ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి మాధవికి తనకి పెళ్ళైతే పాలాభిషేకం చేయించి బంగారం ముక్కర చేస్తానని పక్క ఊరి మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నాడు అమ్మా భానుప్రసాద్ ఆ మొక్కు తీర్చుకోవడానికి కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు తీరా ఒడ్డుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరు నడిగి పెళ్లి నిశ్చయించారు మీ అంతటి మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాడు కట్టించుకోవాలా అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి చదువా కలిసిరా డిగ్నిటీయా వేలు ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని ఏడడుగులు ఎలా నడుస్తాననుకున్నా రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా నువ్వేనైనా మాట్లాడుతున్నది
ఇన్నాళ్ళు నువ్వు భాను సరదాగా మాట్లాడుకోలేదా? సంతోషంగా తిరగలేదా? ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించుకోవాలా? అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే పురితాడు బిగించుకోవడం మంచిది. ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరికేమిటని అడుగుతారు. కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనమే పెంచాం, మనమే చదివించాం, మనం ఏం చెప్పినా గంగిరెద్దులో తలొప్పుతుంది అనుకున్నారు, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనే తిరిగావని తెలుసుకునే మాత్రం వెళ్ళిదాకా రానిచ్చుండేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు. నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాట అంటే నీకు వేదమని, తనకి ఇచ్చిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకు, ఆయన చూడటానికి ఇష్టపడిన దురదృష్టవంతుడిని. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఊరి శిక్ష పడ్డవాడికి యావజీవ శిక్ష పెద్ద శిక్ష ఏం కాదు. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్ గారి. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మీ నాన్నగారి గౌరవ ప్రతిష్టలు ఏమైపోతాయో ఆలోచించావా? నా మాట విని ఈ పెళ్లిని ఆపొద్దురాఖరి మాట ఏంటో చెప్పమను. మాధవి మెడలో తాళి కడతాడా కట్టడా? కట్టను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆయన బాణుతో మాట్లాడలేదు. అప్పటిదాకా బాను చేసిన పనులే పెద్ద ఆయనకు నచ్చేవి కావు. ఇది జరిగిన తర్వాత బానుయే నచ్చకుండా పోయాడు. తన కొడుకు ఎందుకు పనికిరాని పోరంబోకని పట్టించుకోవడం మానేశాడు. కానీ భాను తన గుండెగుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా. ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా. ఈ వాస్తవాలు తెలియని పెద్ద ఆయన, నువ్వు ఏ పిల్లనైతే వద్దన్నావో ఆ పిల్లకి నీ కళ్ళ ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ను చూసి మాధవికి పెళ్లి చేశాడమ్మ. జరిగింది ఎవరితోనూ చెప్పొద్దని బాను నాతో ఒట్టేయించుకున్నాడమ్మా. ఏదో ఆవేశంతో చెప్పేశాను. పొరపాటు కూడా ఈ విషయాలు ఎవరికి చెప్పదమ్మా. నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేం తమ్ముడు నిలబడే ఉన్నావు, కూర్చో. అర్రే కింద కూర్చుంటావంటయ్యా, కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు నీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డి ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్న. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్. వద్దన్నా వద్దన్నా వద్ద, మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద చేర్చెప్పు. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద.
ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల, అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా? అక్కం అక్కం అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న అయితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న కడబడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంత ముందు ఇద్దరు ముగ్గురు చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అన్నాడు. అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కు అక్కుమా, ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను, ఇంకో పెక్కుపోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా, రేపు తాగుదాన్ని పోయి రక్షించుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్ పోయిరా. నన్ను రానా, నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పన్ చెప్పిన ఏనుగులాగున్నావు, నీకు మర్యాద ఏంటి? పోయిరా. నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి బుద్ధిగా చేశారా? వీడికి మంది ఎక్కువ. రేయ్ లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ తీసుకో, రేపు మాట్లాడుకుంటా. పోరా పోబే, నీ అబ్బా రే పోరా. కపీ కపీ మేరే దిల్ మే ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని ఆ అమ్మాయి. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది, మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. రే బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. గుడ్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండీ. అవునోదినా, ఈయన ఎవరో పరిచయం చేయలేదే. పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపీ ఏం కాదులే. ఒక నిమిషం ఆగండి. దుర్గా వాణి ఒకసారి ఇలా రండి. కమ్మా నేసే. ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా. ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్నబావ.
చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం లేదా అన్నం భిక్షంగా వేస్తాం, కానీ ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడ ఏదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాలవారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు, వచ్చినప్పటి నుంచి చాలా మౌనంగా ఉండిపోయారేంటండి? ఒకటి కాదు రెండు ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. నెంబర్ వన్, ఇక నుంచి మీరు నన్ను అంటీకి ఇండి అని పిలవకూడదు, నువ్వనే పిలవాలి. ఇంకోటి, అది ఎలా మొదలెట్టాలో తెలియడం లేదు. ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే టక్కని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుంటారా? నేను నిజంగానే అడుగుతున్నాను, మీరంటే నాకెంతో ఇష్టం, అందుకే మీతో కలిసి జీవితం పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంట్లో మీ అమ్మా నాన్న ఎదురు చూస్తుంటారు, వెళదాం పదండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పనే లేదు. జరగని విషయాల గురించి మాట్లాడడం అనవసరం. ఎందుకు జరగదు? చదువుకుని డిగ్రీలు తీసుకున్న మీరెక్కడ, చదువు లేని వేలముద్రగాడిని నేనెక్కడ. మీ చదువుకి తెలివితేటలకి తగ్గ వరుణ్ణి చూసి పెళ్లి చేసుకోండి. చదువు డిగ్రీలను చూసి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి, ప్రేమ అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కాదండి, అది మనసును చూసి పుడుతుంది. మనసును బట్టి చూస్తే మీరు 1000 మంది డిగ్రీలు ఉన్న వాళ్ళకి సమానం. ఇష్టం లేని చదువుకున్న వాడితో కాపురం చేయడం కంటే ఇష్టమైన చదువు లేని వాడితో జీవితాన్ని పంచుకోవడం ఎంతో మేలు. మీలా మాట్లాడడం నాకు చేత కాదండి, కానీ మీకు నేను ఏ విధంగా చూసినా సరైన జోడి కాదని మాత్రం చెప్పగలను. నన్ను క్షమించండి. ఇదే మీ సమాధానమా? అవునండి. కాదు, మీ మనసులో వేరే ఏదో కారణం ఉంది, దాన్ని దాస్తున్నారు. నా మనసులో ఏమీ లేదు, ఉన్నా దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు. కేవలం జాలిపడి మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఓ ఆడది మిమ్మల్ని కాదని కాలదని వెళ్ళినా ఆమె క్షేమంగా ఉండాలని ఆ నేరాన్ని మీ మీద వేసుకున్నారే, ఆ మంచి మనసును చూసి ప్రేమిస్తున్నానండి. నేను ఇంతకుముందు ఒక అమ్మాయిని ప్రేమించాను, నా మనసు ఎలా మార్చుకోను అని అనకండి. మనసు మనసు కలిస్తేనేనండి ప్రేమ. మనసే లేని ఒక అమ్మాయిని జీవితాంతం ప్రేమిస్తూ గడిపేస్తానంటే అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. లేదండి, ఎప్పుడైతే కుక్కలతోనూ కోళ్లతోనూ గడిపినట్టు
నీతోనూ గడిపానని చెప్పిందో అప్పుడే ఆమె నా మనసులో నుంచి వెళ్ళిపోయింది. ఆమె జ్ఞాపకాలు నా నుంచి వెళ్ళిపోయినా ఆమె చేసి వెళ్ళిపోయిన గాయం మాత్రం నా గుండెల్లో కలుపుమంటూనే ఉంటుంది. మందు వేస్తే ఎలాంటి గాయమైనా నయమవుతుంది. ఆ మందు నేనేనని ఎందుకు అనుకోకూడదు? ఆ రోజు మాధవిని మీరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించారు, కానీ మీ ప్రేమను అర్థం చేసుకోలేక ఆమె మిమ్మల్ని కాదని వెళ్ళిపోయి మీకు నరకం మిగిల్చింది. ఈ రోజు నేను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అర్థం చేసుకోకుండా మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. బాగా ఆలోచించో నిర్ణయానికి రండి. రేపు ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను. మీ నిర్ణయంతోనే నా జీవితం ముడిపడి ఉంది. వస్తాను. మాధవి చేసిన తప్పే మీరు చేయకండి. భానుప్రసాద్ గారు, మా చిన్న బావ.
కిల్ల కిల్ల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం. మిల్ల మిల్ల మెరిసే చంద్రుడి కోసం తెర తీసిన సాయంత్రం. సుఖి పెళ్ళంటే అతిథులెవ్వరు రారమ్మా. ఓ అయినా మన మనోను మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది. మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం. జోలగా లాలించగా నీ నీడ దొరికింది. కమ్మగా కలలీయగా నీ తోడు నాకుంది. ఎదవిల్లును వచ్చిన వాడే నీ రాముడు అన్నది మనసే. కుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై. పెళ్లికి హడావుడంత నాదే అని మా అమ్మాయికి చెబుతున్నాను, నువ్వు ఎంటర్ అయిపోయావు. అవునులేండి. ఊపే కుహ. ఊపే కుహన ఈ ప్రయోగం ఏంటి బాబు? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అని నేనంతా విన్నానులేండి. ఇదిగో టికెట్లు. థాంక్స్ అంకుల్. ఎస్, మీరు కూడా మాతో వస్తున్నారుగా? లేదమ్మా, మీరు ట్రైన్లో వెళ్ళండి, నేను కారులో వస్తా. మరి నేను వెళ్ళొస్తానంటా టాటా చీరియో గుడ్ బై. ఎంత సెంటిమెంట్, ఎంత సెంటిమెంట్! ఈ బాధంతా నేను వెళ్ళిపోతున్నాననే కాదన్నా, మీకంటే ముందు మీ కాలో చెయ్యో వెళ్ళిపోతుంది. ఈ రోజు 18వ తారీఖు అన్నా. నిన్న 17 గనక ఈ రోజు 18 అయినా ఏంటో సంబంధం లేని మాటలు. సంబంధం లేని మాటల అప్పుడే మర్చిపోయారా? యు రిమెంబర్, మీరు ముచ్చట పడ్డారు. మా ఊరి ఐశ్వర్యరాయ్ మంగమ్మ ఆవిడ భర్త హెడ్ కట్టర్ జైలు నుంచి తిరిగి వస్తున్నాడు. మీరు జాగ్రత్త. అయ్యో, పల్లెటూరులో ఫారిన్ కారా? డాడీ నేను కొనాలని చెప్పానే బెంచ్ కారు, అది మోడలే. గుడ్, బాగుంది. రండి, ట్రైన్ వచ్చేసింది, తొందరగా రండి. ఆ వస్తున్నాం, కమ్ ఆన్. నమస్కారం అయ్యా. ఆ వాళ్ళు కారు గురించి ఏదో అడుగుతున్నారేంటి? కారు అమ్ముతారా అని అడుగుతున్నారయ్యా. వాచ్మెన్ సార్, ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది? ఇప్పుడే ఒకతను వచ్చి కారు తాళాలు లెటర్ మీకు ఇమ్మని చెప్పాడండి. మా ఊరి అల్లుడికి మేము ఇచ్చుకుంటున్న చిన్న పెళ్లి కానుక. ఇట్లు లింగరాజు సింగరాజు.
20 లక్షలు ఖరీదు చేసే కారు బహుమతికి ఇవ్వడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? చెంటు రాసినట్టే రాసి సెంటర్లో కొడతానరా? అర్థం కాలేదు. ఆ జడ్జి కోట్ల ఆస్తుంది. అతను హరిశ్చంద్ర ప్రసాద్ చాలా గొప్పవాడు అనుకుని సంబంధం కలుపుకొని వియ్యంకుడు అయిపోయాడు. ఇప్పుడు నన్ను కూడా చాలా గొప్పవాడు అనుకుంటున్నాడు కదా, నేను కూడా వియ్యంకుడు అయిపోతాను. దానివల్ల లాభం ఏంటి? అబ్బా, నా కంప్యూటర్ బ్రెయిన్ క్యాచ్ అయ్యేంట్రా. ఎప్పుడైనా అల్లుడు కుటుంబం కళ్ళారా చేస్తే అమ్మాయి కుటుంబం ఒడిగిపోవాల్సింది. నువ్వు ఆ జడ్జి కూతురు ముగుడేమనుకో, నువ్వు దాన్ని ఆడిస్తావు. దానన్న హరిశ్చంద్ర ప్రసాద్ కూతురు ఆడిస్తాడు. అప్పుడు స్విచ్ మన చేతుల్లో, బాంబు హరిశ్చంద్ర ప్రసాద్ గుండెల్లో. ఎలా ఉంది మన సెంటు సెంటర్ దెబ్బా? బయడి బాబుకి పెళ్లి కళ్ళు వచ్చేసింది. వెళ్ళి సెంటర్ రాసు పడుకో, సెంటర్ అదిరిపోయే కళ్ళు వచ్చేస్తుంది. ఇక నేను వెళ్ళి జడ్జి కూతురు సంబంధం ఖాయం చేసుకొస్తా. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే, ఆలోచన కాదండి, అమ్మాయి ఐఏఎస్ చదవాలనుకుంటుంది, ఎంట్రన్స్ పరీక్షలు కూడా రాసింది, కలెక్టర్ అయితే గానీ పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పింది. అందుకని కలెక్టర్ చదువు కాపురానికి అడ్డేంటండి? హాయిగా చదువుకోమనండి. మా అబ్బాయి దగ్గరుండి చదివించి తీసుకొస్తాడు. మా కోడల కలెక్టర్ అంటే మాకే కదా గౌరవం. ఇంకా ఏమిటండి? సరేనని చెప్పండి. అది కాదే అమ్మాయి, మీరు ఊరుకోండి, మీకేం తెలీదు. మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమేనండి. అది మాటంటే ఎవరు అడిగి పెళ్లి నిర్ణయించారు? ఈ జడ్జిమెంట్ నాది కాదమ్మా, మీ అమ్మది. అవును, నేనే నిర్ణయించాను. ఏమంటావు ఇప్పుడు? అయితే నువ్వే ఆ పెళ్లి చేసుకో. నేను హరిశ్చంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు భానుప్రసాద్ ను ప్రేమించాను, ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. భానుప్రసాద్ నా? అతన్ని చేసుకుని నువ్వే సుఖపడతావే? అంతకంటే పెళ్లి పెటాకులు మానేసి జీవితాంతం ఒంటరిగా ఉండిపోవడం మంచిది. కన్న తండ్రి అతను తన కొడుకుని ఎవరికి చెప్పుకోడు, పోయి పోయి అలాంటి వాడిని చేసుకుంటావా? జీసస్ ను కూడా ఒకప్పుడు సిలువ వేశారు, ఇప్పుడు అందరూ ఆయన్ని దేవుడిని పూజించడం లేదో? అలాగే ఏదో ఒక రోజు భానుప్రసాద్ నిజాయితీ రుజువు అవుతుంది, అప్పుడు అందరికి ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. వండర్ఫుల్, వండర్ఫుల్. మీరు ఊరుకోండి. అలాగే చూడు స్వప్న, నువ్వెంత గింజుకున్నా నా నిర్ణయంలో మార్పు రాదు. వచ్చే 18వ తారీఖు ఈ పెళ్లి జరుగుతుంది. నేను నిర్ణయించిన పెళ్లి కొడుకే నీ మెళ్ళో తాళి కడతాడు. అయితే నా నిర్ణయం కూడా విను, నువ్వు చెప్పిన అదే 18వ తారీఖున భానుప్రసాద్ తో నా మెళ్ళో తాళి కట్టించుకుంటాను. ఎవరు అడ్డొచ్చిన ఈ పెళ్లి ఆగదు. బావా, బావా, స్వప్న నీకు స్పీడ్ పోస్ట్ లో సీలు కవర్ పంపింది. ఇది చదువు, చదువు. నో నో నో, ఇతరుల ఉత్తరాలు నేను చదవను, పైగా లవ్ లెటర్స్ అసలే చదవనని ఆంజనేయ స్వామి మీద ఒట్టు పెట్టుకున్నాను. సరే, ఎక్స్క్యూజ్ మీ, అంత ఫాస్ట్ గా తీసుకెళ్లిపోతున్నావు, కొంచెం స్లోగా ఆలోచించి చూడు. నీకు చదవడం వచ్చా? డూ యు నో హౌ టు రీడ్? ఈ ఊళ్ళో 10th క్లాస్ చదివిన గ్రాడ్యుయేట్ నేను ఒక్కనే. నా మీద అలిగితే నీకే నష్టం. నా తెలివితేటలను యూజ్ చేసుకో బావా. సరే, నువ్వే చదువు. ఏ, వాట్ ఆర్ యు డూయింగ్? ఐసే, నేనేమైనా ఈటీవీలో వార్తలు చదువుతున్నానా? ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావు, గెట్ అవుట్! వాడేం తప్పు చేశాడు? నేనేమైనా తప్పులు చదివితే పసిగడతాడని. సరే చదువు. నాకిష్టం లేకుండా మా ఇంట్లో వాళ్ళు నా పెళ్లి నిర్ణయించారు. వచ్చే 18వ తేదీని పెళ్లి. పెళ్లి కొడుకు మీ ఊరు లింగరాజు సింగరాజు కొడుకు. ఈ పెళ్లి అప్పుడు నా వల్ల కాలేదు, అది మీ వల్లే సాధ్యం అవుతుంది. 18వ తారీఖున నా మెళ్ళో వేదమంత్రాలతో మీరు కట్టిన పసుపుతాడు ఉంటుంది, లేకపోతే నేను వేసుకుని ఉరితాడు బిగుసుకుంటుంది. నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి బావా, అవతల కొంపలు అంటుకుంటుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నావు. కంగారు పడిపోతా ఎందుకు నోకరాజు? నేనుండగా స్వప్న మెళ్ళో తాళి కట్టే దమ్మ ఎవడుకుంది? అయినా అలా కడుతుంటే చూస్తూరుకుంటానా? వాళ్ళు అనుకున్నట్టే వచ్చే 18వ తేదీ పెళ్లి జరుగుతుంది, కానీ పెళ్లి కొడుకు వాడు కాదు నేను. స్వప్నం ధైర్యంగా ఉండమని ఉత్తరం రాసే. ఇదిగో, రాసేటప్పుడు నాలుగు ఇంగ్లీష్ ముక్కలు కూడా దంచే. చెప్పాలా చించే? పెద్దయ్య గారు పిలుస్తున్నారు. నాన్నగారా? అవునన్నా, మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురా. నన్న? అవును. ఏంటి పెద్ద ఆయన రమ్మన్నారా? ఇంకా చూస్తా పెట్టి బావా, పరిగెత్తు పరిగెత్తు బావా. కబురు చేశారు, నాతో ఏదో మాట్లాడాలంట. ఏమండి, భాను వచ్చాడు. రామదాసు, మీరు వెళ్ళి అబ్బాయి బస్తా లారీలో లోడ్ చేయండి. అలాగే అయ్యా. గోవిందు, మీరంతా రండి. రమ్మన్నారంట? ఇంతకు ముందే వియ్యపురాలు వెంకుడు గారు వచ్చారు. మీ భాను ప్రసాద్ కి చదువు లేదు, ఉద్యోగం లేదు, కనీసం ఓ వ్యాపారం కూడా లేదు. ఇవన్నీ సరిపెట్టుకున్నా? పోయినసారి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి
తీరా ముహూర్తం రేపనగా పెళ్లి వద్దని మొరాయించిన వాడు రేపు మా అమ్మాయిని కూడా వద్దని చెప్పడని ఏమిటి గ్యారంటీ? మేం ఖాయం చేసిన పెళ్లి కొడుకు చదువుకున్నవాడు, మా స్వప్నకి అన్ని విధాలా తగినవాడు. మా అమ్మాయి గురించి మాకు బెంగలేదు, దాన్ని మేము అదుపులో ఉంచుకోగలం. మా భయం అంతా మీ అబ్బాయి భానుప్రసాద్ గురించి. ముహూర్త సమయానికి పందిట్లో 10 మంది ముందు అల్లరి చేసి వీటిల మీద పెళ్లి చెడగొట్టాడంటే మా పరువు ప్రదేశంలో ఏం కావాలి? మేము తలెత్తుకుని తిరగాల వద్దా? వంశపారంపర్యంగా మన ఇంట్లో నుంచి మంగళసూత్రం వెళ్తేనే ఈ ఊళ్ళో ఏ పెళ్ళైనా జరగడం అనేది ఆనవాయితీ. కానీ ఈరోజు మీ ఇంట్లో నుంచి ఒకరు పెళ్లికి వస్తే మా ఇంట్లో పెళ్లి ఆగిపోతుందని ఒకరి చేత మాట పడాల్సి వచ్చింది. ఆ రోజు మాధవికి జరిగిన అన్యాయమే ఈ రోజు నా కూతురికి జరగచ్చు కదా అని వియపురాలు నిలదీసింది. ఆవిడ అడిగిన దాంట్లో న్యాయం ఉందిగా. ఈయన గారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలుసు? తండ్రిగా నా మాటకి ఎప్పుడూ విలువ ఇవ్వలేదు. నేను కొడుకే కదా అని అది చేయి ఇది చేయని చెప్పనూ లేదు. కానీ ఇప్పుడు ఒక మాట ఇవ్వమని అడుగుతున్నా, కనీసం అదైనా చేస్తారో లేదో చెప్పమను. ఏం చేయమంటారో చెప్పండి. ఈయన గారి వల్ల ఏ అడ్డంకి రాదు. మీరు అనుకున్న అబ్బాయితోనే మీ కూతురు పెళ్లి జరుగుతుందని వియపురాలకు మాట ఇచ్చాను. నా మాట నిలబట్టమని చెప్పు. మిగిలిన కొడుకులిద్దరు నా వంశ గౌరవం కాపాడుతున్నారు. ఈయన గారి వాళ్ళ పుట్టాడన్న సంతోషం తప్ప ఇంతవరకు ఏ సంతోషం లేదు. ఇదే వారికి చివరి అవకాశం. నా గౌరవం కాపాడేవాడే నా కొడుకు. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకో. నా కొడుకుగా ఉండాలనుకుంటున్నారో లేదో నిర్ణయించుకోమని. చూడు బావా, మీ నాన్నగారి సంగతి నీకు తెలియందే ఉంది. మొదట కోపంతో కసుమంటారు, పసుపట్టలతో పూలదండలతో వచ్చిన మీ ఇద్దరిని చూసి కరిగిపోతారు. నీ మొహం చూసి కాకపోయినా ఆ అమ్మాయి మొహం చూసైనా మనసు మార్చుకుని మీ ఇద్దరిని ఆశీర్వదిస్తారు. భగవంతుడికి అభిషేకం ముఖ్యమే కాదనను, కానీ ఆకలిగా ఉన్నవాడికి దాహం తీర్చడం అంతకన్నా ముఖ్యం. మీ నాన్నకు తగ్గ కొడుకువని ఎప్పటికైనా నువ్వు నిరూపించుకోవచ్చు, కానీ ఇప్పుడు తాళి కట్టకుండా అమ్మాయిని వదిలేశావంటే మళ్ళీ నీ దాన్ని చేసుకోలేవు. ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు బావా. ఏం జరిగినా సరే అటు ఇటు తెలుసుకో. మంత్రాలు గట్టిగా చదవండి. స్వప్న రెడీ అవ్వట్లేదు. ఏమిటే నీ తలమిరుసు? పట్టు చీర కట్టుకోను నగలు పెట్టుకోనని మారం చేస్తున్నావట? నువ్వే ధైర్యంతో ఇలా ముండికేస్తున్నావో నాకు బాగా తెలుసు. నువ్వెంత ఏడ్చి మొత్తుకున్నా ఆ భానుప్రసాద్ ఇక్కడికి రాడు. అది కాళ్ళు చెట్లు ఏకొట్టండి. దద్దమ్మలారా, వెళ్ళి వాడిని చిత్త కొట్టి ఆ పిల్లలు లాక్ రండి. Yeah.
భానుగాడు మన కళ్ళల్లో సెంటు జల్లి ఆ పిల్లని లేపుకుపోతాడా? తందలో నీ వాడి శవం మీద సెంటు జలకపోతే నా పేరు లింగరాజు సింగరాజే కాదురా. ఆశీర్వదించి పసుపుతో పచ్చగా ఉండాల్సిన మీ చేతులు ఎత్తురుతో తడిసిపోకూడదు. ఎంతో మంది ఆడపిల్లలకి మీ చేతులతో మంగళసూత్రాలు దానం చేశారు. అదే చేతులతో ఈరోజు ఆడపిల్ల మెళ్ళ పసుపు తోడు తెచ్చుతారా? ఈ రోజు నుంచి ఇంటికి వాడికి ఎటువంటి సంబంధం లేదు. ఇక మీద వాడిని ఎవరు కన్నెత్తు చూడకూడదు, పన్నెత్తు మాట్లాడకూడదు. ఆ మాట ఎవరు జవదాడినా ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. కన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాలి కట్టించుకున్న ఆ పిల్ల ఒక పనికిమాలి. ఇద్దరు కలిసి ఏమో చేస్తారో నేను చేస్తాను. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కుమాలను బతు బతకండి. వెళ్ళండి. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? ఇదేనమ్మా నా ప్యాలెస్, నువ్వు కాపురం చేయబోయే గోపురం. ఇదిగో తాళం చెవి, లోపలికి వెళ్ళి చూడమ్మా. ఏం బావా, సొంత ఊర్లో ఇల్లు చూసుకుంటే పోయేదిగా, ఎందుకు ఇలా 10 మైళ్ళ దూరంలో ఉండాలనుకుంటున్నావు? నా మొహం కూడా చూడని మా నాన్నగారు పంతం పట్టారు. ఒకే ఊళ్ళో ఉంటే ఎదురుపడినప్పుడల్లా ఇద్దరికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని. ఏమా, ఎలా ఉంది నా వైట్ హౌస్? మీరు చెప్పిన వైట్ హౌస్ లో వైట్ లేదు గానీ ఇల్లు మాత్రం చాలా కళగా ఉంది. అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాన్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకుని సాధించాలని పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళై ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడ తెలుసున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును,
ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బలికి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నువ్వు చెప్పింది కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసేస్తాను. అది కూడా శుభం పలికింది. శరణమయ్యప్ప. సిలుకు చీర ఝలకు ఝలకు, చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు, రారమ్మన్నవి పిలావుల్లో చేరుకో, వెచ్చని కవిత విన్నలాగా కరిగిపో, కసిగా కవ్విస్తోంది నడు వస్తే నడు, పుసిగా పట్టాలంటే ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు, చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు. సిగా కవిస్తుంది నడుము నీ నడుము, సిగా పట్టాలంటే టైం ఇది టైం, ఝలకు ఝలకు సిలుకు చీర ఝలకు ఝలకు, చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు. చమకు చమకు జిలుగు రేఖ చమకు చమకు.
మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. బల్లి శుభం పలికిందో? ఇప్పుడు బల్లి రాత్రి అరిస్తే మిడ్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు, పగలరిస్తే ఫుడ్ పెట్టే పందరటానికి శుభం పలికినట్టు. మనకు ఉద్యోగం వచ్చిందో? బస్ కంపెనీలో. ఏ ఉద్యోగం? ఓనర్. ఓనరా? అదే, ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం అన్నమాట. మొత్తం పెత్తనం మందే. ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సరిగ్గా పనిచేయలేదు అనుకో, ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా. అమ్మో, ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా అంటున్నారు? అవేమన్నా బస్ టైర్లా? నా కింద పనిచేసే ఉద్యోగస్తులు అన్నమాట, కఠినంగా ఉండక తప్పదు. అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా? అన్ని నేనే మొయ్యాలి. చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే, అదేం లేదు స్వప్న, ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. పోన్లేండి, దేవుడి దేవుళ్ళ మంచి ఉద్యోగం దొరికింది. అది పడుకొని చేసే ఉద్యోగం. అవునవును. అంతేగా స్వప్న, 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 1000 ఇస్తా ఉన్నారు. కాదు కొడదు సరిపోదని చెప్పి ముక్కిపిండి మరి 500 వసూలు చేసుకొచ్చాను. మీ ఇంగ్లీష్ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏ, ఇంగ్లీష్ లో తప్పుందా? కాదు, లెక్కల్లోనే తప్పుంది. సర్లే గాని, నేను బజార్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి లిస్ట్ రాసి తీసుకురా. అలాగే. స్వప్న, ఆకలేస్తుంది, త్వరగా. వస్తున్నా. ఇదిగోండి లిస్ట్, 250 రూపాయలు. మరి మిగిలిన డబ్బు? మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెడితే ఎలా? కొంచెం పొదుపు చేస్తే అవసరాలకు ఉపయోగపడతాయి. ఎవడి, సరుకులన్నీ దగ్గర ఉండి జాగ్రత్తగా తీసుకురండి. అలాగే అలాగే. హాయ్ బావ. ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనం అంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పనిచేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పనిచేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి? కరెక్ట్. ఎవడో కుర్ర కుంక చేరాడంట, ఎవరు ఇంటారది? ఆ కుర్ర కుంకనే నేనే. సరుకులు కొందాం. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం మంచి తొడడం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందనా వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను. అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు? అది కాదురా, తను వచ్చినప్పుడు నేను ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు ఉన్నాయిగా, దాంతో సరుకులు కొంటాను. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలనుంది. చేసుకో మరి, ఆలస్యం దేనికి? హీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒడ్డి చేతులతో వచ్చారు సరుకులేవి? మాట్లాడరేంటండి? ఒకటి, రెండు, మూడు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజ్లు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల్ ఉందా? ఆ ఉయ్యాల బల్ మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8, 9, 16, 17 తీసి చూడు. 19, 20, 21 చీరలు. అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు, ఒక చీర కొంటే రెండో చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ రెండో చీర కోసం ఈ ఒకటో చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు, ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేను అంత తెలివి తక్కువ అన్నా, నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు వెళ్ళు, డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది, త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు, డబ్బులు దమ్మంటే? ఇది ఒకసారి పట్టుకోండి. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగదు ఉందా? ఆ పడగదులో పట్టు మంచి ఉందా? ఆ
పట్టు మంచు మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 ప్యాంటు షర్ట్. చొక్కాలాగు అనుకున్నానులే. అది కాదండి, మీరన్ని పాత పట్లే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు, మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలని నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరసానికేం తక్కువ లేదు, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా. మీరైనా ముందు వెనక ఆలోచించచ్చుగా. పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో, అసలు నా టైమే బాలేదు. నా టైం బాలేదంటున్నాను, అది కూడా తప్పేనా? పోయి అరపుకు 5 నిమిషాల్లో సరుకులు తీసుకొస్తాను. ఇవన్నీ కొండడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయండి? టైం బాగోలేదు, టైం బాగోలేదని టైం గుర్తు చేసావు కదా, వెంటనే వాచ్ని హిందీ నేర్చుకోమని పంపించేశాను. వాచి హిందీ నేర్చుకోవడం ఏంటండి? మార్వాడి కోట్లో తాకట్టు పెట్టేశానే. ఎంత పని చేశారండి మీరు? అసలే ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. మీ చేతికి వాచ్ లేకపోతే ఎలా? మన చేతికి వాచ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీకు రహస్యం తెలుసు, మనకు టైం చూడటం. ఈ మొద్దు పట్టు. మంచిగా చేతులు దెబ్బతలేదా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు. అదా, చేతులు కోరింటకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ముచ్చటా తీర్చలేకపోయాను. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను, తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే, కానీ మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, నీతో వాదించగలరా? భోంచేద్దరు కానీ రండి నాన్న. వద్దమ్మా, దారిలో భోంచేసే వచ్చాను. అదేం కుదరదు, మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. అయ్యో, గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం? నాన్న, వేడివేడిగా ఉప్మా చేసి పెట్టనా? ఏదుంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు, వేడి ఉప్మా ఎలా చేస్తావు? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా భలే రుచిగా ఉందమ్మా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిట పట్టుకోవడం కూడా చేతక నువ్వు ఇదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మా లాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న, సమయానికి ఇంట్లో ఏమీ లేవు,
ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలిం పెట్టి ఉప్మా చేశాను. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే రోడ్లు ఉన్నా నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు తల్లి. ఏమిటి మీ పల్లెటూరి గిల్లుడింటికి వెళ్ళొస్తున్నారా? అవును. ఎలా ఉంది మీ ముద్దుల కూతురు? మీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది. ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా? వంట ఎంత రుచిగా చేస్తుందో. అరే ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే, అబ్బాబ్బాబ్బా నా జీవితంలో అంత టేస్ట్తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో. సూపర్ సూపరో సూపర్. కర్మ కర్మ, ఇంత బతుకు బతికి ఇంటి రకాలు చచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా? నేను మెక్కడమే కాదు, నువ్వు మెక్కడానికి కూడా పార్సిల్ తీసుకొచ్చాను. దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది. దీన్ని కుక్కలు కూడా వాసన చూడవు, మనుషులు తింటారా? నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్కరోజు అయినా తప్పించుకున్నవాణి అవుతాను. శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది, ఆ లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వేనన్నా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకే అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, భాను ప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానాహింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళే. చాలు చాలు, ఇక ఆపుతారా మీ కోర్చుకోలటం? మీ కూతురు గొప్ప, మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి. దిక్కుమాలి సంత, దిక్కుమాలి సంత అని వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అలాగే. అబ్జెక్షన్ ఎవరన్నా? ఏమిటి? ఆ ఇంట్లో మగాడే మగుడు, ఆడదే పెళ్ళ. శివుడి గుళ్ళో శనగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది. కానీ మీది దొంగకోళ్ళ బట్టి తేరగా తిని పెరిగిన వంశమే. మొత్తానికి నీ దొంగ బుద్ధి పోనించుకున్నావు కాదు. సరే ఉప్మా రుచిగా ఉందా? దొంగకోళ్ళు కంటే రుచిగానే ఉంది. ఒప్పుకున్నా తిను. ట్రబుల్ తెలియడం లేదు, నువ్వు కార్లోనే కూర్చో, నేను ఊర్లోకి వెళ్ళి నన్ను మెకానిక్ ని తీసుకొస్తాను. హలో, మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా? భాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా, మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను. ఇలా కాలినడకన వెళ్తున్నారంటే, పెళ్ళైన తర్వాత ప్రతి ఆడదానికి ఇంటి పేరు మారుతుంది, కానీ నీకు తలరాత కూడా మారింది. ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది ఇది అన్నారు అయ్యావా? ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోలేదో? అతన్ని పెళ్లి చేసుకునుంటే నేను కూడా నీలా పుల్లల పోయి పోగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది. నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి, అది చెప్పి వెళదామనే వచ్చాను. ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు, కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నానో వాళ్లతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. నేను చదువులేని మూర్ఖుడిని కాదన్ను, కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలివి కాకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నావు. నీ కల నిజం కావాలి, నువ్వు కలెక్టర్ అవ్వాలి. 10 మందిలో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి. నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి, కానీ ఐఏఎస్ చదవడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు స్వప్న, నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను, నేను కలెక్టర్ చేస్తాను. చూసావా బల్లి కూడా సొమ్ము పలికింది. పలికింది బల్లి కాదయ్యా, ఈ ఎద్దులయ్యా. పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను, కానీ పెళ్ళాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుని నిన్ను ఒక్కనే చూస్తున్నానయ్యా. నువ్వు పోయ్యా,
అసలైన మగాడివి, సిసలైన మొగుడివి. రెండు మూరల పువ్వులు ఇవ్వమ్మా. కదంబ ఇవ్వమంటారా, చామంతి ఇవ్వమంటారా? కదంబ ఇవ్వు. అలాగేనమ్మా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు. రాంగ్ కౌంటింగ్, రాంగ్ కౌంటింగ్. సూనా పడ్డా ఓరా గుడ్డు. ఆరు కట్టం పట్ట గుడ్డులాగా మాకు కట్టం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజీలు తీర్చుగా. అయిన గుంజీలు తీయాలి, అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చునే పనిచేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పనిచేస్తారు. ఏడు, ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడలే. వెళ్ళండి వెళ్ళండి. సరిగ్గా పనిచేయపోతే ఏం చేస్తారు? ఏం చేస్తారా? పీకి విసిరి పారేస్తాది. ఇలా మూట్లు మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షర మొక్కలకి క్లీనర్ గాక ఓనర్ కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటి లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, పాత బస్ ఏదో అమ్మకానుకుందానో, అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా. సిటీ బస్ లో టికెట్ కొనడానికే చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే. చూడు బాబు, డబ్బు గురించి నువ్వేం ఆలోచించబోక, నీకెంత కావాలని నేను ఇస్తాను. ఊరికినే కాదులేవయ్యా, అప్పుగా తీసుకో, నీకు వీలున్నప్పుడు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు అంటే? నన్ను పరాయివాడిగా తీసి పారేసావు అనమాట. ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. వెళ్ళొస్తాయమ్మా. ఆగండి అంకుల్. ఏమండి అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు. ఆయన డబ్బు ఆయనకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి. ప్లీజ్. దేవుడి దయ వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్సు అయినా మా బస్సు ముందు చూస్తే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం, కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత బస్సులో బావలకి అంకిత మర్దన పిల్ల ఒక్కొక్కరి టికెట్. ఎక్కడి దిగుతారు? టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి, పెంటపాడుకి 4 రూపాయల టికెట్, ఆ తర్వాత వచ్చే పాడుపెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును చెప్పు. చూడు టూరిస్ట్, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాస్ పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్ కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? సడన్ బ్రేక్ పడితేనే గాని సమరం గుర్తురాలేదు వీడికి. మరి కొట్టను పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది తూళి? నువ్వు గోళి? నీ తోళి, నీ జేబు కోళి. టికెట్ తీసుకున్నా. వెరీ గుడ్. ఇలాంటి రసుకులైన ప్యాసింజర్ ఉండబట్టి ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. డ్రైవర్ టికెట్.
ఒకే, పెంటపాడు ఒకటే. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇట్టి ఇవ్వు. 10 రూపాయలు టికెట్కి 40 రూపాయలా? అటు చూడు. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకటి న్యాయం జరగాలంటే ఇంకొకటికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు. అర్జెంట్ ఇచ్చింది. అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లాజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి. పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను, కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు. ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కింద పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను వెళ్ళేస్తాను. ఈ పాపత్సం మీరు నెత్తిన పెట్టుకుని ఊరేగండి. అసలు లేడీ కండక్టర్ పెట్టమని మీ గారు చెప్పారు. ఈ బస్సు మా నాన్నగారి పేరు మీద నడుపుతున్నాను. ఆయన పేరు చెడగొట్టేలా ఉన్నా. మిమ్మల్ని నమ్ముకో లాభం లేదు. ఈ బస్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. సుప్రభాతం
పూట పూల బాటగా సుమస్వాగతాలు పాడగా స్వప్నసీమ చూద్దాం జత జీత్ర యాత్ర చేద్దాం చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి ఇదిగో బాబు ఒక్క నిమిషం, మేము సూర్యపట్నం నుంచి వచ్చాం, కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే, ఒక స్లిప్ మీద రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు, మనకి లవ్ అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి, ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం, వి షుడ్ డు సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు, మీకేదో పిటిషన్ ఇవ్వాలట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య. మేడం. వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పరిపాలనాడు, వాడు నమ్మి తాళి కట్టించుకున్న అప్పలో ఒక పరిపాలన. ఇద్దరు కలిసి ఏం వదిలేస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యామ్ నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు, మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేశాం కదా. మీ కాలువకు సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి, రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే, కానీ తుఫాను వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనమయ్యాయి, అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికి ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, కానీ రూల్స్ కు వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు, కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది జనాభా ఉన్నారు, వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ సమస్యని హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15th మా వెడ్డింగ్ డే, మీరు మీ వారిని తీసుకుని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మామగారు పుట్టినరోజు, నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి, నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే, హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? హీస్ వెరీ ఫైన్. వాడి దచ్చు వాళ్ళ తాతయ్య పోలికే, రూపంలో కానీ గుణంలో కానీ వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను, తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే, నమస్కారం. ఏదేమైనా కలెక్టర్ అమ్మగారు చాలా తెలివైన వారయ్యా, అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు, మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? వెళ్ళండి, వెళ్ళి దిక్కుమాలి బతుపక్కడా, వెళ్ళండి. ఈ సంవత్సరం మన స్కూల్ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, అరే రే,
నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా, మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు. నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్ ఎక్కడ? అది మా తాతయ్య గారి పేరు, ఆయన ఎవ్వరు పేరు బట్టి పిలవకూడదు. నీ తాతయ్య అంత గొప్పవాడా? మరి ఏమనుకున్నారు, ఆయన చూస్తే ఊరు ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగెక్కించు. బిజినెస్ లో బాగా నష్టం వచ్చింది, ఫ్యాక్టరీ మూసేశారు, 6 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. మీ షుగర్ ఫ్యాక్టరీకి మార్కెటింగ్ మేనేజర్ కావాలని పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను. ఆ ఉద్యోగం మా ఆయనకి ఇచ్చారంటే మాకెంతో మేలు చేసిన వారు అవుతారు. స్వప్న, నువ్వు వెళ్ళి ఆవిడ కాఫీ తీసుకురా. నా కంపెనీలో మీ వారు పనిచేయడం చిన్నతనంగా మీరు ఫీల్ అవ్వకపోతే నాకేం అభ్యంతరం లేదు. రేపే ఆఫీస్కి రమ్మనండి, అపాయింట్ చేస్తాను. నాకు ఆఫీస్కి టైం అయింది, మీరు మాట్లాడుతూ ఉండండి, వస్తాను. నమస్తే. చూసారా కాలం ఎంత వేగంగా తిరుగుతుందో. చదువు లేనివాడని మీరు చిన్న చూపు చూసిన మనిషి దగ్గరికే చదువుకున్న మీ భర్త కోసం ఉద్యోగం అడగడానికి వచ్చారు. ఆ రోజు ఆయన్ని ఎవరికైనా పరిచయం చేయడానికే నామోషిగా ఫీల్ అయ్యారు, కానీ ఈరోజు ఆయన పరిచయం కోసం ఎంతో మంది విఐపీలు ఎదురు చూస్తున్నారు. పని పాట లేని పల్లెటూరు బయటను అవమానించారు. ఆయన ఈరోజు ఎంతమంది ఎంఏలకు ఎంబీఏలకు ఉద్యోగాలు ఇస్తున్నారో తెలుసా? నేను మిమ్మల్ని ఎత్తిపోడవడం లేదు, ఎదుటి మనిషిని తక్కువగా అంచనా వేయడం తప్పని చెప్తున్నాను. సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడు ఉంటాడని ఎవ్వరూ చెప్పలేదు.
బట్ నేను చెప్తున్నాను, నా విజయం వెనక నా భర్త ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను చదువుకున్న మూర్ఖురాలా లేక మీరు చదువుకున్న మూర్ఖురాలా? నా మాటలు మిమ్మల్ని గాయపరిస్తే నన్ను క్షమించండి. మీ వారికి తప్పకుండా ఉద్యోగం ఉంటుంది, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. బాగుందా? ఇది కొడుతాను. ఇంకా చాలు ఫ్రెండు. ఫ్రెండు ఫ్రెండు, ఇవాళ కూడా ఏనుగు వస్తుందా ఫ్రెండు? ఇప్పుడు నీకు ఏనుగు ఎక్కాలనుందా? అవును. ఇదేంటి ఫ్రెండు, యోగాసనం వేసావు? ఇప్పుడు నేను ఫ్రెండ్ని కాదంట, ఏనుగునంట, నువ్వు నా మీద ఎక్కుతావంట. ఏనుగు మీద రాముడు, ఎంతో చక్కని దేవుడు. ఇంకా చాలు ఫ్రెండు, అడుగు వచ్చేసింది. ఫ్రెండు, ఈ రవ్వ లడ్లు నేను ఇంటికి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళు. మా డాడీకి ఈ రవ్వ లడ్లు అంటే ఎంతో ఇష్టం. మీ ఇంట్లో ఇంకెవరెవరు ఉంటారు? మా డాడీ, మా మమ్మీ. ఏ, మీ తాతయ్య నాన్నమ్మ ఉంటారా? అది మా తాతయ్య గారికి, మా నాన్నకి టమోటీ. మా తాతయ్య గారు మా నాన్నకి ఇంట్లో చేశారు. మీ తాతయ్య అంత దుర్మార్గుడా? చచ్చో, మా తాతయ్య గారు చాలా మంచివాడంట. మా డాడీ స్కూల్ కలవకుండా గోళీలు గూటి బిళ్ళలు ఆడుకుంటూ తిరిగేవాడంట. నువ్వే చెప్పు ఫ్రెండ్, నేను కూడా చదువుకోకుండా బ్యాట్ బాల్ తిరుగుతుంటే మా నాన్నకి కోపం రాదు? మా తాతయ్య గారు చూడాలని ఎంతో ఆశగా ఉంది ఫ్రెండు, కానీ వీళ్ళు ఏం చేస్తాం ఫ్రెండు, ఇది ఉండాలి. బస్కి టైమ్ అయ్యి ఫ్రెండు, రేపు కలుద్దాం. టాటా, బాయ్ బాయ్. డాడీ, మీకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం కదా, ఇదిగో తినండి. ఇది మా అమ్మ చేసిన రవ్వ లడ్డు లాగా ఉంది. మీ అమ్మ చేయటం ఏంటి డాడీ? మా ఫ్రెండ్ ఇస్తాను. ఫ్రెండ్ అంటే డాడీ ఫ్రెండ్. మనకు దేవుడితో సమానం, ఆయన నిన్ను ఊగి ఊ అంటూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఇక మీదట ఎప్పుడు కనిపించినా రెండు చేతులతో నమస్కారం పెట్టాలి, అర్థమైందా? అత్తయ్య, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. అబ్బాయి గారు పేద ప్రజల కోసం ఒక ఉచిత హాస్పిటల్ కట్టించారు, దాని ప్రారంభోత్సవం రేపే. ఆ హాస్పిటల్కి మావయ్య గారు పేరే పెట్టారు. ఆ హాస్పిటల్ మావయ్య గారు ప్రారంభం చేస్తే బాగుంటుంది. పత్రిక ఇంటికొచ్చే ఇద్దామనుకున్నాం, కానీ
ఇంటి గడప తొక్కదని మావయ్య గారు చెప్పారు కదా, మీ మాటని మేమెప్పుడు జవదాట్లేదు. అందుకని గుడి దగ్గరికి వచ్చిస్తున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. తీసుకోండి మావయ్య. అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు నాటించెను. చూడు, భాను కట్టించిన హాస్పిటల్ ఓపెనింగ్ ఈ రోజే. నేను అక్కడికి వెళుతున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళానని చెప్పు. ఇదిగో, నేను భానుప్రసాద్ ఫంక్షన్కి వెళ్తున్నాను. నాన్నగారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళానని చెప్పు. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటిగా మాటలాడి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. నేను భానుప్రసాద్ బాబాయ్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్నాను. తాతయ్య గారు అడిగితే షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళావని చెప్తాను. నేను గడ్డం చేయించుకోవడం ఏమిటి, గుడికి వెళ్ళానని చెప్పండి. అలాగే నేనమ్మా. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడు కలుగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ నాడు కలుగును సుమతి. ఏంటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, ఇంట్లో ఎవరు లేరా? నాన్న చిన్నాన్న షేవింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు, మా మమ్మీ వీళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వీళ్ళకి వెళ్ళారు, నాన్నమ్మ ఏమో గుడికి వెళ్ళింది తాతయ్య. సరే, నేను తోటకు వెళ్ళొస్తాను, మీ నాన్నమ్మ అడిగితే మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పారా? షేవింగ్ చేయించుకోవడానికి కదా వెళ్ళాలి తాతయ్య గారు. ఎవడి, టైం అయింది, ఇంకా మామయ్య గారు రాలేదు? తప్పకుండా వస్తాడు, నాకు నమ్మకం ఉంది. నమస్కారం, కూర్చోండి. హలో హలో. నాన్నగారు వచ్చేలా లేరు, ఇప్పుడు ప్రారంభోత్సవం ఎలా? ఉండు బాబా, నేను కవర్ చేస్తాను. అందరికీ నమస్కారం. సోదర సోదరిమణులారా, ఈరోజు ఉచిత ఆసుపత్రిని గౌరవనీయులు హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఓపెనింగ్ చేస్తారని ప్రకటించిన విషయం మీ అందరికీ విదితమే. కానీ వారు ఒక తగవును పరిష్కరించడం కోసం అర్జెంటుగా వేరే ఊరు వెళ్లవలసి వచ్చింది. ఆయన ప్రజల మనిషి కాబట్టి తను లేకపోతే హాస్పిటల్ ప్రారంభం ఆగిపోతుందన్న ఉద్దేశంతో తనకు బదులుగా ఆయన మనవడు చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ చేత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరిపించమని వారు ఫ్యాక్స్ ద్వారా మెసేజ్ పంపించారు. ఆయన కోరిక ప్రకారం హాస్పిటల్ ని చిరంజీవి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ఇంతకు ముందు గౌరవనీయులు జడ్జి గారు మాట్లాడినప్పుడు నేను కృషికి మారిపోయానని, ఎంతో మందికి ఆదర్శం అని నా గురించి గొప్పగా చెప్పారు. కానీ ఒకప్పుడు నేను పని పాట లేకుండా తిరిగిన వాడిని. అప్పుడు మా నాన్నగారు అనేవాడు, తాతలు సంపాదించిన ఆస్తులతో జల్సా చేసేవాడు వంశోధారకుడు కాడు, కష్టపడి సంపాదించాలి, కష్టంలో ఉన్న వాడిని ఆదుకుని అందరూ మెచ్చుకునేలా జీవించాలి అని. 10 మందితో పాటు బతకడం గొప్ప కాదు, 10 మందిలో నువ్వు ఒకడువి అని గుర్తింపు పట్టడం గొప్ప అని చెప్పేవాడు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలే నా విజయానికి మెట్లయ్యాయి, ఈ రోజు ఈ హాస్పిటల్ కట్టడానికి కారణమయ్యాయి. ఉల్లి దెబ్బకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అలాగే తండ్రి కొట్టాడనో తిట్టాడనో పగపెంచుకుంటే ఏ కొడుకు అభివృద్ధిలోకి రాలేడు. చివరిగా ఒక మాట, నన్ను బిడ్డగా పొందడం మా నాన్నగారి అదృష్టం అన్నారు, కాదు, ఆయన బిడ్డగా పట్టడం నా అదృష్టం. ఏం గురించి మాట్లాడుతున్నావు? అదే, మన భానుప్రసాద్ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేశాడు కదా, దాని గురించి. ఓహో, నువ్వు వెళ్ళొచ్చావు కావాలా? నేనెందుకు వెళ్తాను, పక్కింటి శ్రీ మహాలక్ష్మి గారు వెళ్లారంట, ఆవిడ చెప్పింది. మీటింగ్ లో వాడు మాటి మాటికి మీ పేరే తలుచుకున్నాడంట. మా నాన్నగారి కోరిక ప్రకారమే ఈ హాస్పిటల్ కట్టించాను, నేను ఎదగడానికి ఎన్నో సాధించడానికి ఆయన ఆశీర్వాద బలమే కారణమని గొప్పగా చెప్పాడంట.
అది ఇంకొక మాట ఏదో చెప్పింది. ఆ ఉలి దెబ్బలకు బాధపడితే రాయి రోలవుతుందా దున్నేటప్పుడు? అది అలా కాదు. ఉలి దెబ్బకు బాధపడితే శిలశిల్పం కాలేదు, దున్నేటప్పుడు బాధపడితే నేల కడుపున బంగారం పండదు. అది అవును. అది మీకెలా తెలుసు? ఎలా అంటే అది పెద్దలు చెప్పిన మాట. ఎవరు చెప్పినా మాట మారుతుందా, అర్థం మారుతుందా? ఏంటి అలా అనుమానంగా చూస్తున్నావు? ఏం లేదు, మీటింగ్ కి వెళ్ళిన శ్రీ మహాలక్ష్మి గారే విన్నది విన్నట్టుగా చెప్పలేకపోయింది. మీరింత కరెక్ట్ గా చెప్తున్నారు కదా, ఒకవేళ మీరు కూడా మీటింగ్ కి వెళ్ళారేమో అని. నేనెందుకు వెళ్తాను? నాకు వేరే పని పాటలేదా ఏంటి? ఇవాళ శనివారం, తోటలో కూలీ లెక్క చూడటానికి డబ్బులు ఇవ్వడానికే టైం చాలేదు. అవునవును, మీకెక్కడ తీరిక, మీకు వెళ్లే తీరిక లేక ఈ పై పంచిన మీటింగ్ కి పంపించారా? పై పంచ? నా పై పంచ? అవును, శ్రీ మహాలక్ష్మి గారికి మీటింగ్ దగ్గర దొరికిందంట, తీసుకొచ్చింది. ఇది అక్కడికి ఎలా వెళ్ళిందో? ఎలా వెళ్ళుంటుందో? పావురాలు తీసుకెళ్ళి ఉంటాయి. పావురాలు పావురాలు. దొంగ పావురాయి. మమ్మీ మేము బయటికి వెళ్తున్నాం. ఈ రోజు సండేనే కదరా, స్కూల్ కూడా లేదు, ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ బుక్స్ పోయడానికి గార్డెన్ కొనడానికి వెళ్తున్నాం. ఓహో, అంత మొనగాడిది అయ్యావా? మళ్ళా అంటే ఏంటి మమ్మీ, పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకూడదు అన్న విషయం కూడా తెలీదు. నువ్వు ఎలా కలెక్టర్ అయ్యావు? ఏరా, మీ ఫ్రెండ్ కలవటానికి వెళ్తున్నావా? లేదు, ఆయనే నన్ను కలవటానికి వస్తున్నాడు. రే, ఆయన మర్యాదగా మాట్లాడుతుందని చెప్పాను కదా, చంపలేసుకో. వెరీ గుడ్, ఇదిగో. ఏంటది? పాయసం. రోజు నీ ఫ్రెండ్ నీకు స్వీట్స్ ఇస్తున్నారు కదా, ఈ రోజు నువ్వు ఈ పాయసం. ఓకే డాడీ, బై బై. ప్రతిరోజు ఈ టైంకి ఈయన ఎక్కడికి వెళ్తున్నారబ్బా? రెండు, మీకు పాయసం అంటే చాలా ఇష్టం అంట కదా. ఎవరు చెప్పారు? మా డాడీ. ఆ బాబు మన బాణప్రసాద్ గారు అబ్బాయి అమ్మా, పెద్దయ్య గారు రోజు ఆ బాబుని కలవడానికే వస్తున్నారు. మీ డాడీ ఇంకా ఏమేమి చెప్పారు? మీ దేవుడితో సమానం అంట, చూసిన వెంటనే చేతులైతే నమస్కరించారంట. నమస్తే ఫ్రెండ్. పాయసం తినండి ఫ్రెండ్. నేను ఇందాకే టిఫిన్ తిన్నాను, ఇంటికి తీసుకెళ్తే తింటానే. పాయసం మర్చిపోకుండా తినండి. వస్తాను ఫ్రెండ్. తాతయ్యా, ఎందుకో అలా పిలవాలి అనిపించింది ఫ్రెండ్. ఇదే ఆఖరిసారి, ఇంకోసారి అలా పిలవనులే. నువ్వెప్పుడు నన్ను తాతయ్యనే పిలువు. అలాగే. ఎవరో మూర్చ రోగిలా ఉన్నాడయ్యా బాబు. డ్రైవర్ కారాబు. అతాళాలు. సమయానికి వచ్చి దేవుళ్ళ రచించారు బాబు, మీ మేలీ జన్మలో మర్చిపోలేను. మంచిది, జాగ్రత్తగా వెళ్ళు. ఏమిటయ్యా? ఏం లేదు, బండి పోండి. తప్పు చేశాను రా బాబు, ఈ పెద్ద తప్పే చేశాను. ఏం తప్పు చేశావు నాన్నా? ఎవరన్నా పాయసంలో పాలు పోస్తారు, నేనేంట్రా పాయిజన్ పోశాను? ఇప్పుడు ఆ పాయసం హరిశ్చంద్ర ప్రసాద్ తాగితే హరి అంటాడుగా. అవును, చచ్చిపోతాడు.
అప్పుడు నేరం భానుప్రసాద్ పైన పడుతుందిగా. ఆ పడుతుంది. అయితే నేను సెంటర్ చూసేసి సెంటర్ రాశానన్నమాట. ఇప్పుడు చూడు ఆ అబ్బా కొడుకులు ఇద్దరి కథ కంచికెళ్తుంది. ఎక్కడదండి ఈ పాయసం? చెప్పానుగా స్నేహితుడిచ్చాడని. స్నేహితుడు అంటే బాలమిత్రుడా? కాదు, బాల్యమిత్రుడు. ఓహో. కన్న పేగుని కడుపులో దాచుకోవచ్చు, కానీ కన్న ప్రేమని కళ్ళల్లో దాచుకోలేవు. ఎందుకండి ఈ దాగుడు మూతలు? మీ మనవణ్ణి చూడ్డానికి మీరు దొంగతనంగా వెళ్ళాలా? నా మనవణ్ణి నా దగ్గరకు తీసుకురాని భానుకి ఒక్క మాట చెప్తే తన బిడ్డని తెచ్చి మీ ముందు పెట్టడం? అప్పుడు భానుప్రసాద్ నా కొడుకే కాదని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. ఇప్పుడు హరిశ్చంద్ర ప్రసాద్ గారి కొడుకు భానుప్రసాద్ అని చెప్పుకోవడం పోయి భానుప్రసాద్ గారి తండ్రి హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పే స్థాయికి వాడెదిగాడు. ఇంతకన్నా ఒక బిడ్డ తల్లిదండ్రులకు సంపాదించి పెట్టే గౌరవం ఏముంటుంది చెప్పండి? చదువుకోలేదు, వంశ ప్రతిష్టని కాపాడలేడనుకున్నారు, కానీ బస్సుల దగ్గర నుంచి హాస్పిటల్ వరకు మీ పేరే పెట్టి వాడు పేరు సంపాదించుకున్నాడు, మీకు పేరు సంపాదించి పెట్టాడు. నా పేరు మీద ఆస్తులు ఎన్ని రాశారు, అంతస్తులు ఏం పెంచారు అని లెక్కలడిగే కొడుకులెక్కడా? నేను గౌరవించే వెలకట్టలేని ఆస్తి మా నాన్నగారే అని చెప్పుకునే భాను ఎక్కడా? ఇన్నాళ్ళు వాణ్ణి గొడ్డులాగా దూరంగా ఉంచారు, ఇప్పుడైనా మీ బిడ్డగా ఇంటికి పిలవంటే ఇంకా ఏమిటండి ఆలోచిస్తారు? నా మాట విని సరేనని చెప్పండి. ఏంటయ్యా ఇది? ఈ వార్త వెనుకనే హార్ట్ ఫ్లాగ్ని పరతం పేలినంత పని అయింది. ఆయనకి ఏమైనా జరిగితే ఈ ఊరు దీపం లేని గుడి అయిపోద్ది, ప్రజలు తండ్రి లేని పిల్లలైపోతారు. అసలు ఆ పాయసంలో విషయం లెక్కల్సిందయ్యా. భానుప్రసాదే పాయసంలో విషయం కనిపించాడు. ఎవరు? భాన? చచ కన్న కొడుకు తండ్రికి విషయం ఇస్తాడా? కళ్ళు పోతాయి. ఇంకో మాట చెప్పు. అవునండి, పెద్దయ్య గారు ఇంట్లో తరిమేశారన్న కోపం మనసులో పెట్టుకుని ఈ పని చేశాడు. అనుమానం రాకుండా ఊళ్ళో జనాన్ని నమ్మించడానికి బస్సు కంపెనీకి హాస్పిటల్కి ఆయన పేరు పెట్టాడు. నాకు అలా అనిపించడం లేదు. చెంటు వాసన తెలియని చెమట కంప వేదవాలి వాళ్ళు ఏదో వాగుతుంటారు. నువ్వు పట్టించుకోకు బాబు, నేను నమ్మను. ఇంకో మాట చెప్పు. తప్పు చేయని వాడైతే ఇక్కడికి రావాలి కదండి, ఎందుకు దాక్కున్నట్టు? దాక్కోవలసిన కర్మాత్రికేం పట్టిందయ్యా, వచ్చే ఉంటాడు. ఏం బాబు రాలేదు? అయితే ఇంకో మాట చెప్పక్కర్లేదు. మావయ్య గారు ప్రాణాలతో ఉన్నారా లేరా అని చూడ్డానికి వచ్చావా? పాయసంలో విషయం కలపడానికి నీకు చేతులు ఎలా వచ్చాయి? నువ్వు కొడుకు కాదు, కూని కోరివి. నా మీద అనవసరమైన అపండాలు వేయకండి. మా నాన్నకి నేను ఎందుకు విషయం పెడతాను? రామ రామ నాకేం తెలియదంట. నాకు తెలుసయ్యా. రేయ్ ఆ రామ బాణాన్ని ఇటు తీసుకురండి. అరే రానానా రానానా రానానా, అచ్చు తండ్రి పోలికే. ఏనానా, తాతయ్య గారికి పాయసం ఇచ్చింది నువ్వే కదూ? అవును. ఎవరిచ్చి పంపించారు? మా డాడీ. విన్నారు కదా, బాలవాకు బ్రహ్మవాక్ అంటారు. నాకు తెలిసి ఏ పసిబిడ్డ అబద్ధం చెప్పడు. మా డాడీ ఏ పాయసాన్ని తాతయ్యకి ఇమ్మన్నాడని చిలక పలికినట్టు పలికాడు. ఇంకా మాటలతో పని ఏంటంటే ఇలాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలి. నాకు పదండి పంచాయతీకి.
కొడుకు మీద చేయి వేయటానికి నీకు ఎన్ని తమ్ముళ్ళరా? శత్రువు అయినా సరే ఆపదలో ఉంటే కాపాడమే గాని కాటేసే అలవాటు లేదురా మా వంశానికి. నా కొడుకు పాయసం ఇచ్చిన మాట నిజమే, కానీ అందులో విషాన్ని కల్పింది నువ్వు. మోర్చొచ్చిన వాడికి తాళం చెవులు పెట్టి వాడు కోలుకున్నాక తిరిగి వచ్చి కారులో కూర్చునేటప్పుడు గుల్బర్గా సెంటు వాసన వచ్చింది. ఈ ఊళ్ళో ఆ సెంటు వాడేది ఒక్కడవే. నాకప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏదో ఏమరపాట్లు వదిలేశాను. నా కొడుకు తన్నులు తింటూ కూర్చాడు, తప్పు చేసిన వాడి తల నరుకుతాడు. చేద్దాం